ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः మేధావీచ్ఛిన్న సంశయః. ఈ శ్లోకానికి అవతారిక చూశాం. ఆత్మనిష్ట యందు ఉండుట ఎట్లు అనేది శ్లోకం చెప్తాం. మనం వేదాంతం వింటాము, వినీ మనస్సుని ఆత్మస్వరూపమునందు నిశ్చలముగా ఉంచుకునుట అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉంటాము, కానీ అది సరిగ్గా కుదరట్లేదు, మనస్సు నిలబడటం లేదు అని అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేనంటాను, మీరు అలా కంప్లైంట్ చేస్తున్నంతకాలం అది అలాగే ఉంటుంది. ముందు యాక్సెప్ట్ చేయండి, ఆ మనస్సును యాక్సెప్ట్ చేయండి. అది మనస్సు యొక్క స్వభావం అది. అలాగా దాని మీద మనస్సుకు వ్యతిరేకంగా అంత ఎక్కువగా మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటే అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉత్సాహంగా ఉండండి అని చెప్పామనుకోండి, మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నామండి, ఉత్సాహంగా ఉండలేకపోతున్నామండి అని మీరు వచ్చి నాతో చెప్పారనుకోండి, నేను ఏం చెప్తాను? నేను మళ్ళీ ఏం చెప్తానంటే, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉత్సాహంగా ఉండండి అని చెప్తాను. మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నామండి, ఉత్సాహంగా ఉండలేకపోతున్నామండి అంటే నేనేం చెప్తాను? ఆ రకంగా మీ పర్పస్ని మీరే డిఫీట్ చేస్తుంటే అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? సాధారణంగా ఈ ప్రశ్న ఉదయిస్తుంది, మేము ఆ ధ్యానం చేయవలేను, మనస్సు నిలకడగా ఉంచుకునవలేను, మంచిది, అయితే మాకు ధ్యానం కుదరట్లేదు, మనస్సు నిలకడగా ఉండటలేదు అని మీరు అంటున్నంతకాలం అది అలాగే ఉంటుంది. తర్వాత మీరే ఆలోచించుకోవాలి, మనస్సు నిలకడగా ఎందుకు ఉండటలేదు అంటే మీకు సంసారము ఎడల ఆసక్తి అధికంగా ఉండబట్టి మనస్సు నిలకడగా ఉండటలేదు. ధ్యానము ఎందుకు కుదరటలేదు అంటే మీకు ఆ ధ్యానముపై ప్రేమ తక్కువగా ఉండబట్టి అది కుదరటలేదు. ఇది కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని మీరు గుర్తించి సంసారముపై ప్రేమను ఆసక్తిని తగ్గించుకుని ఆత్మనిష్ఠులై ఉండటము సంభవమే అని మీకు మీరే నచ్చ చెప్పుకుని మీ అందు మీకే విశ్వాసం ఉంచుకుని నేను దీనిని చేయగలుగుతాను, ఎందుకు చేయలేను అనే ఆత్మవిశ్వాసమును కలిగి ఉండి మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకుంటే ఇతరులు దాన్ని మీకు ఏమీ చేయలేరు, మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లోకంలో ఒక ముఖ్యంగా సమాజంలో అన్ని కాలముల యందు ఇటువంటి దోషాలు ఉంటాయి. అయితే ఆధునిక కాలంలో ఈ ప్రచారం బాగా ఎక్కువగా ఉండడము, ప్రచార సాధనాలు బాగా అందుబాటులోకి రావటము, జనులు నడుము కట్టి ప్రచారం చేస్తూ ఉండటము, దానివల్ల సమాజంలో కొన్ని దోషములు నెలకొన్నవి. దోషములు నెలకొన్నవి. ఆ దోషములు ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసము అనేది అనవసరం, అది ఇంపార్టెంట్ కాదు. తర్వాత తన వంతు కృషి, అది ముఖ్యం కాదు. గురువు ఒకడు ఉంటాడు, ఆయన దగ్గర ఏమో కొన్ని మహిమలు ఉంటాయి, ఆయన మనకే అన్నీ చేసి పెడతాడు అనే ఒక ఆ రకమైన విశ్వసించటానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తారే, సంసిద్ధతను కలిగి ఉంటారే తప్ప తమ వంతు కృషి తాము చేస్తూ ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు అడుగు వేయాలి అని ఎవరైనా చెప్తే అది ఒక పరిష్కారముగా, అది ఒక సొల్యూషన్, ఒక పరిష్కారము అని కూడా జనాలకు అనిపించదు. వాస్తవంలో ఉన్న ఒకే ఒక పరిష్కారం అది. ఇంక ఇన్ని పరిష్కారములు లేవు. సంసారం అనే సమస్యకు పరిష్కారం ఒక్కటే, మీ స్వయం కృషి, ఆత్మవిశ్వాసము. దాంతో మీరే ఆ సంసారము నుండి మీరే గట్టెక్కాల్సి ఉంటుంది. ఆత్మనాత్మానం ఉద్ధరేత్.
గురువు అన్న మరి గురువు ఏమి ఉద్ధరిస్తాడు అంటే గురువు ఏమి ఉద్ధరించడు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మరి గురువు ఏం చేస్తాడు, గురువు క్యావు ఖాడేగా అంటే ఆ మాటే చెప్తాడు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలండోయ్ అని చెప్తాడు. ఆనెస్ట్గా ఉండే గురువు అలా చెప్తాడు. డిసానెస్ట్ గురువు ఏం చెప్తాడు, నేను ఏదో మంత్రం వేస్తానులే, నేనేదో మీకు ఇది చేస్తానులే అది చేస్తానులే అని మిమ్మల్ని భ్రమ పెడుతూ ఉంటాడు. జనులు భ్రమలో పడడానికి సంసిద్ధంగా ఉంటారు తప్ప చక్కటి ఆనెస్ట్ అడ్వైస్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఆత్మనిష్టను ఎట్లు సాధించవలేము అంటే సంసారమునందలి ఆసక్తి ఏ మేరకు తగ్గుతుందో ఆ మేరకు మీకు ఆత్మనిష్ట బాగా పెరుగుతుంది. ఆత్మనిష్ట అన్న ఈశ్వర భక్తి అన్న ఒక్కటే, ఇంకే భాష మారింది తప్ప తత్వం ఒక్కటే. కాబట్టి సంసారమునందలి ఆసక్తి బాగా తగ్గాలి. సంసారమునందలి ఆసక్తి తగ్గింది అనడానికి మీకు ఒక కొలమానమేమి అన్నట్లయితే, నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నాను షడ్జతే. ఇప్పుడు ఈ నేను చూశాను కొంతమంది ఈ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూవర్స్ ఉంటారు, చిన్న కంపెనీ ఒకటి పెడతాడు, ఓ 300-400 ఉద్యోగస్తులను పెట్టుకుని బ్యాంకు దగ్గరికి వెళ్ళే 50 లక్షల 50 కోట్ల 100 కోట్ల అప్పు తీసుకొచ్చి ఓ కంపెనీ నడిపిస్తూ ఉంటాడు. ఆ కంపెనీని సడన్గా ఎంత తొందరగా నిలబడితే ఎంత తొందరగా 1000 కోట్ల కంపెనీ చేసేసి తాను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోవాలి, పెద్ద ధనవంతుల్లో ఒకటిగా తాను తయారు కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఆడి కారులో మనం వెళ్ళాలి, ఒక పెద్ద విశాలమైన భవంతిలో తాను నివసించాలి, తన పిల్లలు 3వ తరగతికి ఆస్ట్రేలియా కానీ ఆస్ట్రియా కానీ వెళ్ళి చదువుకోవాలి అని ఇటువంటి కోరికలు పెట్టుకుని ఇప్పుడు అర్జెంటుగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోవాలి. అంబిషన్ కాంపిటీషన్ దాంట్లో పడతాడు, పడి తన అంబిషన్కి జనులను బానిసలుగా తీర్చిదిద్దడానికి, తన అంబిషన్ అనే అగ్నికి జనులను ఆహుతి చేయటానికి సంసిద్ధపడతాడు. అటువంటి వాడు తనకు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా పనిచేసి పెట్టివాని ఎడల ఒక రకమైన ఇష్టాన్ని కలిగి ఉంటాడు, ప్రీతిని కలిగి ఉంటాడు. తను వేస్తున్న స్టెప్స్కి అడ్డొచ్చి వాళ్ళు లేక సహకరించని వాళ్ళ ఎడల ద్వేషభావాన్ని కలిగి ఉంటాడు. దిస్ ఈజ్ ది కాంపిటేటివ్ పర్సన్, అంబిషస్ పర్సన్. అంబిషస్ పర్సన్కి తన లక్ష్యము తప్ప ఇంకా ఏది ముఖ్యం కాదు ప్రపంచంలో. అంబిషస్ పర్సన్ పెళ్లి చేసుకుంటే తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకుంటే, ఈ అమ్మాయిని పెళ్లి ఆడితే, ఈ మామగారు బాగా డబ్బు ఉన్నవాడు కనుక నా కంపెనీలో పెట్టుబడి పెడతాడు కనుక అలాంటి పెళ్లి చేసుకుంటాడు. ఇండస్ట్రియల్ హౌసెస్ పీపుల్ ఉంటారే, వాళ్ళు పరస్పరం వాళ్ళ అమ్మాయిలను వాళ్ళు వీళ్ళ అమ్మాయిలను వాళ్ళు చేసుకుంటారు. సినిమాలో ఉన్నవాళ్ళు అలాగే పెళ్లి ఆడతారు, ఎందుకంటే వాళ్ళ అంబిషస్కి అంబిషన్కి ఈ పెళ్లి ఒక సోపానము అవుతుంది. రేపు పొద్దున్న వాడి అంబిషన్కి ఈ భార్య సహకరించకపోతే భార్యను ద్వేషిస్తాడు, అంబిషన్కి పిల్లలు సహకరించకపోతే పిల్లలను ద్వేషిస్తాడు, తన అంబిషన్కి తన దగ్గర జీతం తీసుకుంటున్న వాళ్ళు సహకరించకపోతే వాళ్ళని ద్వేషిస్తాడు, దేవుడు సహకరించకపోతే దేవుణ్ణి కూడా ద్వేషిస్తాడు. అంబిషస్ పర్సన్, ఫర్ అన్ అంబిషస్ పర్సన్ తన స్వార్థము తప్ప వేరే ఏమీ ఉండదు, అలా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆత్మనిష్ట అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రానే రాదు. ఆత్మనిష్ఠులు ఎలా ఉంటారంటే, ఈ జగత్తు నిత్య, దీంట్లో విజయము పరాజయము రెండూ కూడా నిత్యయే, జయాపజయముల ఎడల సమబుద్ధిని కలిగి ఉండుము అని శ్రీకృష్ణుడు బోధించాడు అర్జునుడు. నాకు నేను నీ పక్షాన ఉన్నాను, నీకు జయం కలుగుతుందని ఆయన ఏమి హామీలు ఇవ్వ అవి ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడంటే యుద్ధం చేయి, నేను రథం తోలుతాను, నీ పనులు చేయి, జయం వస్తే సంతోషించు, అపజయం వచ్చినా కూడా స్వీకరించు అని చెప్పాడు. జయాపజయం సమౌ కృత్వ లాభాలాభం జయాజయం అని అలా చెప్పాడు ఆయన. కాబట్టి అటువంటి సమత్వ బుద్ధి ఉండాలి ద్వంద్వముల ఎడల. ఒకడు చేసిన పని ఓ మోస్తరుగా ఉంటుంది, అయినా స్వీకరిస్తాం, ఆ వ్యక్తిని ఆ కారణంగా ద్వేషించడం అన్నది ఉండదు.
ఇంకొకడు పని చాలా బాగా సమర్థవంతంగా నిర్వహిస్తాడు. ఆ కారణంగా ఆ వ్యక్తి ఎడల వాడు చేసిన పని ఎడల ఆసక్తిని అటాచ్మెంట్ కలిగి ఉండడం అనేది ఉండదు. ఇప్పుడు ఈ పాఠం చదువుకునే విద్యార్థులు ఉంటారు, మహాత్ముల దగ్గర బ్రహ్మచారులు సన్యాసులు గృహస్థులు మీరు చదువుకుంటూ ఉంటారు, మహాత్ములు పాఠాలు చెప్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. ఈ చదువుకునే వాళ్ళలో కొంతమంది చురుగ్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు, ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నట్లుగా ఉంటారు కొందరు. అయితే మహాత్ములు చురుగ్గా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, మందబుద్ధులను కూడా ప్రేమిస్తారు. తర్వాత మహాత్ములకి ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, ఒకడు చకచక మంచిగా సర్వీస్ చేస్తాడు, ఇంకొకడు మళ్ళీ అక్కడ కూడా మందమే గొంగళి తంతే, పుల్లయ్య వ్యవహారం చేయడమో. పుల్లయ్య వ్యవహారం వెళ్ళి వచ్చాడు. ఎందుకు వ్యవహారం? వ్యవహారం అంటే ఊరు పేరు. అక్కడికి వెళ్ళి వచ్చాడు. ఎందుకు వెళ్ళి వచ్చేవారు అంటే, నన్ను పంపించాలి వ్యవహారం అని మా గురువుగారు అనుకున్నారు, అందుకోసం వెళ్ళి వచ్చాడు. గురువుగారు మాట వరుసకి పైకి అన్నారు, నేను వీడిని రేపు పొద్దున్న వ్యవహారం పంపిస్తాను అని పైకి అన్నారు, రాత్రి 10 అన్నారు. మాట వరుసకి భార్యతో అన్నారు, వీడు విన్నాడు అన్నమాట. తెల్లవారుసే లేచి వ్యవహారం వెళ్ళిపోయి ఆ వ్యవహారం ఊరు బోర్డు చూసేసి దండం పెట్టుకుని లేచక్క వచ్చాడు. పంపిద్దామంటే వీడు లేడు, ఎలా ఎక్కడికి వెళ్ళేవరా, నేను వ్యవహారం పంపిద్దాం అనుకున్నాను నేను అన్నారు గురువు గారు. అంటే ఇప్పుడు నేను వ్యవహారం నుంచే వస్తున్నాను, ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళామంటే మీరు పంపిద్దాం అనుకున్నారు కాబట్టి వెళ్ళి వచ్చేసాను. అంత బుద్ధిమంతుడుగా ఉంటాడు శిష్యుడు, పరమానందయ్య శిష్యుడు. ఇప్పుడు ఈ పరమానందయ్య గారు ఆ శిష్యుడిని ద్వేషిస్తాడు అనుకుంటున్నారా? ద్వేషించరు. ఆ శిష్యుడిని కూడా ప్రేమగానే చూసుకుంటారు. నా ద్వేష్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే భాష్యకారులు, నా ద్వేష్టి అకుశలం అశోభనం కామ్యం కర్మ. వీడు అకుశల కర్మ చేస్తున్నాడు. అకుశల కర్మ ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటంటే, నిత్య నైమిత్తికములు చేసుకో, కామ్యకర్మని విడిచిపెట్టు. అది కదా టాపిక్, త్యాగము కదా. నిత్య నైమిత్తికములను విడిచిపెట్టవద్దు, కామ్యకర్మల్ని మాత్రం విడిచిపెట్టు. నిత్య నైమిత్తిక కర్మలను కూడా ఫలాసక్తి కర్తృత్వాసక్తి లేకుండా చేసుకో అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆ సందర్భంలో శోభనమైన కర్మ అనగానేమి? నిత్య నైమిత్తిక కర్మ అవుతుంది. అశోభనమైన కర్మ అనగానేమి? కామ్యకర్మ అవుతుంది. అంటే ఇప్పుడు వీడు దేవుణ్ణి ఒక కోరికతో పూజిస్తున్నాడు అనుకోండి, దాన్ని గీత యొక్క భాషలో దాన్ని అశోభనం కర్మ అని చెప్పారు. నిన్న ఎవరో అనుకుంటే విన్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వ్యాపార ధోరణితో వెళ్ళి వాళ్ళే తప్ప యథార్థమైన భక్తితో వెళ్ళేవారు లేరు అని ఆయన చెప్పాడు, టీవీలో చెప్పాడు. అయ్యా ఏమిటి అలా చెప్తున్నారేమిటి, కొంచెం వివరించండి అని ఎవరో అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, ఏదో ఒక మొక్కుబడియో ఏదో ఒక కోరిక తీరడమో, దేవుడు నాకు ఈ కోరిక తీరిస్తే నేను ఈ పూజ చేస్తానను, ఆ విధంగా వెళ్ళేవారే తప్ప ఆ సంస్థ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి సంస్థ, ఆ సంస్థ మన హిందూ ధర్మానికి చాలా గొప్పది, దాన్ని పవిత్రంగా మనం పెట్టుకోవాలి, భగవంతుడిని మనం నిష్కామంగా పూజించాలి అనే భావనతో వెళ్ళేవాళ్ళు ఎవళ్ళు లేరు అని చెప్పాడు. కాబట్టి మీరు ఒక కామనతో ఏదైనా ఒక కర్మను చేసినట్లయితే, కామనతో చేస్తున్న కారణంగా అది అశోభనం కర్మ అయిపోతుంది అంటున్నారు ఆయన భాష్యకారులు. కాబట్టి కామ్యకర్మల్ని చేసుకుంటూ కూర్చుంటారు జనులు, వాళ్ళందరినీ ద్వేషించడము, వాళ్ళు చేసే కర్మలను ద్వేషించుట, ఇదే పని మహాత్ములకి. మహాత్ములు ఏమి ద్వేషించరు. అడిగితే చెప్తారు, కామనని విడిచిపెట్టవోయ్ అని చెప్తారు. మేము విడిచిపెట్టాం, ఎందుకు విడిచిపెట్టాలి అని వీళ్ళు నీరుగుతారు. అప్పుడు మహాత్ములు అంటే మీ ఇష్టం అంటారు. మీ ఇష్టం నువ్వు అడిగావు కాబట్టి చెప్పావు, నువ్వు అడగకపోతే చెప్తారా? అడిగావు కాబట్టి చెప్పాను. అడగకుండా ఉంటే మీ దగ్గరికి వచ్చి నేను భుజం తట్టి కామ్యకర్మలు విడిచిపెట్టేవని నేను చెప్పాను నీకు? లేదు కదా, నువ్వు అడిగావు, గీతా క్లాసుకు వచ్చి కూర్చున్నావు, అంచేత నా ప్రసంగం వచ్చింది. కాబట్టి మహాత్ములు కామ్యకర్మలను ద్వేషించడం అంటూ ఏమీ ఉండదు. జనాలు కామ్యకర్మలను చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ అని ఆయన. ఎవరైనా కొద్ది ద్వేషం కలిగి ఉన్నట్లయితే
ఆ ద్వేషాన్ని కూడా తులసిపుచ్చి కామ్యకర్మలను చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. లోకము ఆ విధంగానే ఉంటుంది, అజ్ఞానము అజ్ఞాన విలాసగా ఉంటుంది లోకం. శ్రీకృష్ణుడే చేతులు ఎత్తేశాడు, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అనే ఒక దండం పెట్టాడు. జ్ఞానమును అజ్ఞానం కప్పివేసినది, జనులు అందుచేతనే మోహమును పొంది ఉన్నారు అని ఒక దండం పెట్టాడు. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు బాబోయన్నట్లుగా ఒక దండం పెట్టాడు. కాబట్టి ఈ అశోభనమైనటువంటి కామ్యకర్మలని లోకంలో చేస్తూ ఉంటారు. తర్వాత లోకంలో ఈ కామ్యకర్మలను చేసే సందర్భంలో జనులు చాలా దంభాన్ని ప్రదర్శిస్తారు, దంభం ప్రదర్శిస్తారు. ఈ దంభాన్నంతని శాస్త్రం సపోర్ట్ చేయడు, వీళ్ళు ప్రదర్శించే దంభాన్ని శాస్త్రం సపోర్ట్ చేయడు. శాస్త్రానికిను వీళ్ళు ప్రదర్శించే దంభానికి అసలు ఎక్కడ పోలికే లేదు. నిజానికి ఉపనిషత్తులు గీతలలో చెప్పినటువంటి బోధను ఒక డెడ్ లెటర్ కింద మార్చేసి వీళ్ళు కామ్యకర్మలను అనుష్ఠిస్తూ దంభాన్ని ప్రదర్శిస్తూ కాలక్షేపం చేస్తారు. ద విజన్ ఆఫ్ గీత ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ డెడ్ లెటర్, దట్ ఈజ్ వాట్ దే డూ. అయితే ఎలా ఉండడం సరికాదు అని ఒక సందర్భంలో అన్నప్పటికీ ద్వేషించడం పనిగా పెట్టుకుంటామా, సంసారం అలాగే ఉంటుంది అని వదిలేస్తాము. అదే అంటున్నారు ఆయన, శరీరారంభద్వారేణ సంసార కారణం కిమనేనా ఇత్యేవం. ఇప్పుడు ఈ కామ్యకర్మ ఉందండి, ఈ కామ్యకర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్య ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మ ఎత్తాలి. పాపఫలానికి జన్మ తప్పదు, పుణ్యఫలానికి జన్మ తప్పదు. కాబట్టి ఈ కామ్యకర్మల్ని చేయటం, ఈ పుణ్యఫలాన్ని సంపాదించడం, దానికోసం మళ్ళీ జన్మ ఎత్తడం, ఇదంతా మూర్ఖత్వం తప్ప మరొకటి ఏమీ కాదు అని వాటిని ద్వేషిస్తారా మహాత్ములు? మహాత్ములు ద్వేషించరు, ద్వేషించరు సరే కానీ అంటారు. ఇప్పుడు మహాత్ముడు ఉంటాడు, ఆయన దగ్గరికి అయ్యా నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇవి నా భార్య, మేమిద్దరం హనీమూన్కు వెళ్తున్నాము అని దండం పెట్టాడు అనుకోండి. దండం పెడితే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని అంటారా మహాత్ములు? అనరు. సరే కానీరా వెళ్ళిరా శుభం భూయాత్ అని ఆశీర్వదిస్తారు. పైగా ఈ హనీమూన్లో పాపం వీడేం కష్టపడతాడు, తక్కువ హనీమూన్ అంటే కష్టం తప్ప ఇంకేముండదు దాంట్లో, కాబట్టి తక్కువ కష్టపడితే బాగుండును అని సంతోషిస్తాడు అని ఆశీర్వదిస్తారు. ఆన్ హిస్ బిహాఫ్ మనస్సులో కొంచెం అనుకుంటాడు కూడా, వెరిమొహం పడిపోయాడు గోతిలోను, వీడే పడిగ్గెట్టెక్కాను, భగవంతుడు వెళ్ళి చల్లగా చూచుగాక అని అనుకుంటాడు. ఆ అమ్మాయిని వీడు సరిగ్గా ట్రీట్ చేస్తాడు, ట్రీట్ చేయడం ఆ అమ్మాయి కూడా వాడి యొక్క ఆలన పాలనకు నోచుకుని హ్యాపీగా ఉండుగాక అని అనుకుంటాడు మనస్సులో. అంతే తప్ప పైకి మాత్రం ఈ భావాలను వీటిని వ్యక్తం చేయడు. కాబట్టి ఆ కుశలమైన కర్మని చేస్తూ ఉంటారు జనులు, దాన్ని పనికట్టుకుని ద్వేషించటము ఇదే పని. పొద్దున్నే 6 గంటలకు స్నానం పానం లేకుండా కాఫీ తాగి కుక్క పిల్లలు ఒకదాన్ని పట్టుకుని దాన్ని నడకకు తీసుకెళ్తున్నారు ఓ అమ్మగారు. ఇదంతా కూడా చాలా అన్సైంటిఫిక్, అన్కల్చరల్, అన్రెలిజియస్ యాక్ట్. దాంట్లో సంస్కృతి లేదు, మతం లేదు, ధర్మం లేదు, మన సామాజిక విలువలు లేవు, ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్ కూడా లేదు. ఎందుకు కొరగానే కార్యక్రమం అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ద్వేషం, వాళ్ళు పొద్దున్నే కంటపడతారు, 6 గంటలకు కంటపడతారు ఈ కుక్క పిల్లలు పట్టుకున్నాయి. వాళ్ళని ద్వేషించడమే పనిగా పెట్టుకుంటారా మహాత్ములు? ద్వేషించరు. వాళ్ళు సపోజ్ హాయ్ అన్నారనుకోండి, హాయ్ అనే అంటారు. వాళ్ళు దండం పెట్టారనుకోండి, శుభం అని కూడా అంటారు. ఆ కుక్క తోక ఆడించింది అనుకోండి, సరే మంచిదనే అనుకోండి. ఆ కుక్క మురిగింది అనుకోండి, వీళ్ళు చూసి సరే ఇది కానీ జాగ్రత్తగా పక్కకు తప్పుని పోతారు అవుతారు. అంతేగాని ద్వేషించడం అనేది పెట్టుకోరు. అకుశలము అశోభనమైన కర్మతోటి ద్వేషించడం అనేది పెట్టుకోరు. ఎందుకంటే ద్వేషించడం అనేది పెట్టుకుంటే వాడి మనస్సుకి విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే సమాజము చాలా అశోభనంగా ఉంటుంది, సమాజంలో జనులు చేసే పనులు చాలా అశోభనంగా ఉంటాయి, ఏమీ శోభనంగా ఉండవు. మనిషి మరి సమాజంలో జీవించకపోతే ఇంకెక్కడ జీవిస్తారు? ఎక్కడికి వెళ్ళినా సమాజం ఉంటుంది, అక్కడే జీవించాలి.
మీరు ఉత్తరకాశీ వెళ్ళిపోతే అక్కడ కూడా సమాజం ఉంటుంది, అక్కడ కూడా జనులు చాలా అశోభనంగానే ఉంటారు. కాబట్టి మళ్ళీ ఈ తితిక్ష మీకు అక్కడ కూడా తప్పనిసరి అవుతుంది. కాబట్టి అశోభనమైన కర్మ అనగా కామ్యకర్మలను పనికట్టుకుని ద్వేషించుట అనేది ఏమీ ఉండదు. అలాగని కుశల కర్మల యందు ఆసక్తిని కలిగి ఉంటారా పోనీ అంటే అది ఉండదు. కుశలే శోభనే నిత్యే కర్మణి సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి తన్నిష్టా హేతుత్వేన మోక్ష కారణమిదమితి ఏవన్నానుషజ్యతే. కుశలమైన కర్మ ఉన్నది, అకుశలమైన కర్మ అనగా అశోభన కర్మ అది కామ్యకర్మ. కుశల కర్మ అంటే శోభన కర్మ, చాలా పవిత్రమైన అందమైన కర్మ. ఏమిటది? నిత్యకర్మ, నిత్యనైమిత్తిక కర్మలు. దీన్ని కుశల అని ఎందుకన్నారు అంటే ఈ నిత్యనైమిత్తిక కర్మలను ఫలత్యాగంతో కనుక మీరు అనుష్ఠించినట్లయితే సత్వశుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎందుకనగా కామనయే అంతఃకరణమునందలి కాలుష్యము, అంతఃకరణమునకు కామనయే కాలుష్యం, అంతకంటే వేరే కాలుష్యం ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు ఫలత్యాగం చేసి నిత్యకర్మానుష్ఠానం చేస్తారో ప్రతిసారి ఆ విధంగా మీరు నిత్యకర్మలు చేసిన ప్రతిసారి ఆ కామన అది నిర్వీర్యమైపోతూ ఉంటుంది. నిష్కామంగా మీరు కర్మను చేసిన ప్రతిసారి మీ హృదయంలో ఉండే కామన యొక్క వాసన కొరగానిది అయిపోతుంది, నిర్వీర్యమైపోతూ ఉంటుంది. దాన్నే సత్వశుద్ధి అని అంటారు. ఆ సత్వశుద్ధి వల్ల ఏమవుతుంది? వీడికి ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది, జ్ఞానోత్పత్తి. ఓ ఇది నా స్వరూపము అని తెలుస్తుంది. అంటే నా స్వరూపము పూర్ణము ఆనందఘనము, నేను బయట నుండి పొందవలసినది ఏది లేదు అని వాడికి తెలుస్తుంది. దాన్ని జ్ఞానము అంటారు. సాధారణంగా మనుష్యులు తెలుసుకోవటానికి చాలా ఇబ్బంది పడే సత్యం ఏమంటే అది ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకోరు, ఆ సత్యాన్ని గ్రహించరు మనుష్యులు. మనుష్యులు అలా సంసారంలో గెలగలాడుతూనే ఉంటారు, ఈ సత్యాన్ని గ్రహించరు. ఆ సత్యం ఏమంటే మనం ఈ జగత్తు నుంచి పొందవలసినది ఏదీ లేదు, అది సత్యం. ఈ జగత్తు నుండి ఏదో పొందితే మనకి పూర్ణత్వము లభించును అనేది భ్రమ, అది పరమ కఠోరమైన సత్యం. అలాగంటే ఇంకొక మాట కూడా కలదు, ఈ జగత్తులో మనం భయపడవలసినది ఏదీ లేదు, పొందవలసినది ఏదీ లేదు, భయపడవలసినది ఏదీ లేదు. ఇప్పుడు మీకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టి మీరు పొందవలసినది ఏదో ఉందని చెప్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ఫోన్, ఏదో ఫోన్ చేశారు పాపం మనం మాట్లాడితే వాళ్ళు సంతోషిస్తారు, మాట్లాడకపోతే నిరుత్సాహపడతారేమో అని ఫోన్ ఎత్తితే ఓ అమ్మాయి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఆ ఏమ్మా ఏమిటి నీకు ఎవరు కావాలి అంటే తత్వవిధానం కాదు నేనే వాడిని చెప్పమ్మా ఏమిటి నీ విషయం ఏమిటి అంటే మీరు ఈ కోరిక కోరుకోవాలి లేకపోతే మీకు ఈ భయము పొంచి ఉన్నది అని చెప్తుంది. ఒక భయాన్ని పెట్టి ఒక కోరికను పెడుతుంది. ఏమిటి ఆ భయము? మీరు మీకు రోగం వచ్చేటువంటి భయం ఉన్నది కాబట్టి మీరు ఇన్సూరెన్స్ పాలసీని కోరుకోవాలి, ఈ కోరిక ఈ భయం. ఆవిడ పని అదే, ఫోన్ నాకు ఫోన్ చేసి ఆవిడ చేసి ఉపకారం ఏమిటంటే ఈ భయాన్ని నా మనస్సులో పెట్టి ఈ కోరికను కోరుకోమని చెప్తుంది. వీడు కాబోలనుకుంటాడు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ మీరు భయపడవలసినది ఏమీ లేదు, మీరు కోరుకోవలసినది ఏదీ లేదు. నేను అమ్మాయికి చెప్తాను, అమ్మా నువ్వు ఇంకా టైం వేస్ట్ చేసుకోకు, నువ్వు చెప్తున్న కోరిక నా ఎందు లేదు, నువ్వు చెప్తున్న భయం కూడా నాకు లేదు, హ్యావ్ ఎ గుడ్ డే, యూ ట్రై అనదర్ కస్టమర్ అని నేను చెప్తాను. ఆ భయమూ లేదు, ఈ కోరిక లేదు. సంసారము ఎడల అట్టి దృష్టికోణం, దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానం అంటే అది ఆ ఫీలింగ్, యు ఫీల్ నో ఫియర్ ఫ్రమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు ఫీల్ నో డిజైర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని పూర్ణత్వము అంటారు. పూర్ణత్వం అన్నది పాజిటివ్ ఏం కాదు, నెగిటివిటీ. అటువంటి పూర్ణత్వము వీడికి వేయిస్తుంది, దాన్ని జ్ఞానోత్పత్తి అంటారు. అప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది? ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు. తన్నిష్ట హేతుత్వేన, తత్ అంటే అజ్ఞానము, జ్ఞానరూపమైన ఆత్మ, ఆ ఆత్మనిష్టలో
తన స్వరూపమునందు నిలిచి ఉంటాడు. అంటే అర్థం వేకువగా అంటే జాగ్రత్త అవస్థ అంతయు ధ్యానమే, జాగ్రత్త అవస్థ అంతయు ధ్యానమే. మళ్ళీ పనికట్టుకుని ధ్యానం చేయడం అంటే ఉండదు, జాగ్రత్త అవస్థ అంతా ధ్యానమే. ఎందుకని ఫియర్లెస్ అండ్ డిజైర్లెస్ కాన్షియస్నెస్కే ధ్యానము అని పేరు. ధ్యానము అంటే భయము, భయరహితమైన కామనారహితమైన చేతన ఏది గలదో అదే ధ్యానం, అంతకంటే వేరే ధ్యానమే ఉండదు. కాబట్టి వేకువగా ఉండడము జాగ్రత్త అవస్థయే ధ్యానము, అంతకంటే ధ్యానము వేరే ఏమీ లేదు. పొందదగిన లక్ష్యమేమీ లేదనుకోండి, మీరు చేరుకోదగిన గమ్యము చేరవలసిన లక్ష్యము లేదనుకోండి, అంటే ఇప్పుడు మీరు వర్తమానంలో ఉంటారు. లక్ష్యం అంటే భవిష్యత్తులో ఉంటుంది, మీరు వర్తమానంలో ఉంటారు. వర్తమానంలో మీరు దేని ఎందు ఉంటారు, మీరు స్వరూపంలోనే ఉంటారు. ఆ స్వరూపమే పూర్ణము, దానినే నిష్ట ఆత్మనిష్ట అంటారు. కాబట్టి ఈ మూడు స్టెప్స్, అంతఃకరణ శుద్ధి, జ్ఞానము ఉదయించుట, తన స్వరూపమునందు నిలిచి ఉండుట, ఆ క్రమం. ఈ క్రమమునకంతకు హేతు ఏమిటి, నిత్యకర్మానుష్ఠానము, ఫలత్యాగపూర్వకంగా నిత్యకర్మను అనుష్ఠించుట. కాబట్టి ఈ నిత్యకర్మ చాలా గొప్పది, మోక్ష కారణము. ఇదే మోక్షం అంటే, మోక్షములకు కారణమైనది ఈ నిత్యకర్మ అని చెప్పి వీడు ఆ నిత్యకర్మలో తగులుకుని ఉన్నాడనుకోండి, మళ్ళీ సంసారమే, మళ్ళీ సంసారమే అవుతుంది కదా. సో దేని ఎందు తగులుకునకుండుట, అది మోక్షం యొక్క లక్షణం. మోక్ష కారణము ఇది అని మళ్ళీ సంసారంలో తగులుకునుట అని ఆ నిత్యకర్మ ఎందు తగులుకునుట, అది కూడా మోక్షమునకు ప్రతిబంధకమే అగును. ఓ మహాత్ములు ఉండేవారు నదీ తీరాన, ఒక కుటీ, చిన్న కుటీలో ఉండేవారు. ఓ బ్రహ్మచారి ఆ కుటీకి వెళ్ళి ఆ మహాత్ముల దగ్గర శుశ్రూష చేసి ఆత్మస్వరూప నిష్టాది నేర్చుకున్నాడు. మహాత్ములు చెప్పారు, ఏమో నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను ఎంతో కాలం ఉండను ఇక్కడ, ఇక్కడ 6 మాసాల కంటే ఎక్కువ ఉండదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, మళ్ళీ హిమాలయాలకు ఎక్కడికో పోతాను, అంటే పోనీ 6 మాసాలు మీ శుశ్రూష చేస్తాను. సరే అయితే రా. వచ్చాడు ఆ కుటీలోనే ఆ మహాత్ములతో పాటుగా ఉండేవాడు. ఆయన టైం అయిపోయిన వెంటనే ఆయన, నేను వెళ్ళిపోతున్నానమ్మా, నువ్వు నీ తపస్సును చేసుకుంటూ కాలక్షేపం చేయి, ఈ కుటీలో నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు అని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈయన కుటీలో ఉంటూ ఉండేవాడు. ఆయనకి, ఈయనకి ఆయన వెళ్ళేప్పుడు 4 వస్త్రాలు కూడా ఇచ్చి, ఈ వస్త్రాలు నువ్వు వాడుకోరు, ప్రయాణంలో నాకే కోరు అని ఆయన వెళ్ళిపోతాడు. ఆ వస్త్రాలు వాడుకుంటూ ఇతను ఉంటాడు, ఏదో భిక్ష చేసుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు ఏమవుతుంది, ఈ వస్త్రం స్నానం చేసి ఆరేసుకున్న వస్త్రాన్ని ఎలక కొట్టేస్తుంది, ఎలక చిల్లు పెడుతుంది. ఉన్న వస్త్రాలు 4, దాంట్లో ఒకటి ఎలక చిల్లు పెట్టేస్తే ఇది పెద్ద సమస్య. ఇది మనం ఏదో తపస్సు చేసుకుంటూ ఆత్మనిష్టలో ఉండాల్సిన వాళ్ళము, మనకి చిల్లు, ఆ వస్త్రం చిల్లు పడితే ఈ వస్త్రాలను సంపాదించుకునే పనులు పడుకుతాం. కాబట్టి ఈ ఆటంకాన్ని మనం పక్కన పెట్టేస్తే మనం హాయిగా ఆత్మనిష్టులుగా ఉండవచ్చు అని అనుకుంటాడు. అనుకుంటే ఎవరినో సలహా అడుగుతాడు దీనికి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే, ఓ పిల్లిని మీరు పెట్టుకోండి, పెట్టుకుంటే ఇంక ఎలకలు ఉండవు, అప్పుడు ఈ వస్త్రాలకు చిల్లు పడ్డం అనేటువంటి సమస్య ఉండదు, అంటే బాగుండే ఉపాయము అని పిల్లిని పెట్టుకుంటాడు. పిల్లిని దేనికోసం పెట్టుకున్నాడు, ఆత్మనిష్ట కోసం పెట్టుకున్నాడు. అయితే ఆ పిల్లి బక్క చిక్కిపోతుంటే ఏమిటిది, ఈ పాపం వస్తుంది ఈ పిల్లితోటి, ఇది ప్రాణం పోయిట్లా అలా తయారైంది ఏమిటి అంటే, పిల్లికి పాలు పోయాలండి రోజును, అంటే అప్పుడు ఊళ్ళోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పోస్తుంది. ఎవరి ఈ ఆత్మ నేను తపస్సు చేసుకుని అడ్డు వస్తుందండి, ఈ ఊళ్ళోకి వెళ్ళడం పాలు తీసుకొచ్చి పోయడం ఇది పెద్ద సమస్యగా ఉందే, దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ఒక ఆవును పెట్టుకోండి, గోసేవ చాలా మంచిది, ఆవును పెట్టుకోండి, ఆవు పాలు ఇస్తూ ఉంటుంది, అది పిల్లికి ఇంటికి మీకు కూడా ఉంటాయి, మీకు మీకైనా ఎప్పుడైనా ఒక కప్ కాఫీ తాగడానికి లేకపోతే కొద్దిగా పుష్టిగా ఉంటుంది ఆవు పాలు తాగొచ్చు అంటే కరెక్టేనే అని ఆవును కూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు పిల్లి అయింది, ఆవు అయింది, ఎలకల సమస్య పరిష్కారం అయిపోయింది, ఆవును పెట్టుకోవడంతో పాల సమస్య పరిష్కారం అయిపోయింది.
ఆవు చిక్కుకోవడం ప్రారంభించింది, ఆవు బక్క చిక్కుపోతుంది, దానికి పాలు తగ్గిపోతున్నాయి. ఇదేలాగా ఇది ఎక్కడ కష్టం ఉండే, ఆవు గోసేవ చేయాలి కదా, ఆవు మహాపుణ్యం, దానికి చిక్కిపోతే ఎలాగా అంటే, ఈ పక్కన ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్నది అది ఎవరు పట్టించుకున్నది కాదు, మీరు కంచి వేసేయండి, ఓ ఎకరం ఆక్రమణ చేసి కంచి పెట్టేయండి. మండల ఆఫీసర్ గారు అడిగినప్పుడు చూద్దామని ఆయనకి ఏదో 100 రూపాయలు లంచం ఇచ్చి దండం పెట్టేదైతే ఆయన ఊరుకుంటాడు, లేకపోతే లంచం ఇవ్వచ్చు ఏదోనో, లేకపోతే మహాత్ములు కదా అని చూసి చూడనట్టు ఊరుకుంటాడు. అండి మీరు ఆక్రమించేసి ఆ ఎకరం భూమి ఆ గడ్డి అంతా అక్కడ ఉన్న మూలవి అనేది తీసేసి చక్కగా గడ్డి పెంచినట్లయితే, ఆ గడ్డి విత్తనాలు పట్టుకొచ్చి వేస్తే అవి పెరుగుతూ ఉంటుంది, ఆవు మేసేందుకు బాగుంటుంది అని ఆఖరికి ఆవు ఒక పెట్టుకుంటాడు. తర్వాత ట్రాక్టర్ ఒకటుకుంటాడు. ఈ ఆవుకి సేవ చేసి ఈ ట్రాక్టర్కి ఒక 10 మనుషులు పెడతాడు. వీళ్ళంత తన తపస్సుకి వీళ్ళందరూ అడ్డొస్తున్నారు కనుక తను తపస్సు చేయాలంటే ఈ ఈ వ్యవహారాలంతా నడిపించుకునేది ఎవరు ఉంటారు? ఇంటికి ఇల్లాలు ఉంటే ఇవన్నీ పడే సమస్యలు ఆమె చూసుకుంటుంది. అంటే అప్పుడు ఒక పవిత్రమైన అమ్మాయిని చూసి పెళ్ళాడతాడు బ్రహ్మచారి కదా. ఆ ఇల్లాలు ఉంటుంది, నేను మీతో పాటుగా ఈ ఈ కుటీలో నేను ఎక్కడ ఉండగలనాయా అడగాన్ని. పురుషులైతే వాల్స్ ఏమీ లేకుండా కుటీలో పడి ఉంటారు, స్త్రీకి అలా కుదరదు కదా. అంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళ సహాయ సహకారాలతోటి కొంత బ్యాంకు లోన్ తీసుకుని ఓ ఇల్లు ఒకటి కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత కాంపౌండ్ వాల్ కడతాడు. ఇదంతా ఆక్రమించిన భూమిలో కడతాడు. ఇదంతా ప్రభుత్వం వాళ్ళు ఎవరో భూమి ఆక్రమించి ఆశ్రమం కట్టుకున్నాడని ఎవడో అపోజిషన్ పార్టీ కూడా వాల్ కడతాడు. పెడితే మహాత్ముల ఎడల సమాజంలో సరైన రెస్పెక్ట్ లేకుండా అయిపోయిందని చెప్పేసి బాధపడతాడు కూడా. వార్తలో మీ పేపర్ కొని చూస్తూ ఉంటాడు ఈ గోళ ఏమైందో తెలియడం కోసం. 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, ఈ లోపల గురువు గారు వస్తారు. ఆయన వెళ్ళిపోయినాయని మళ్ళీ వస్తారు. వచ్చి నాకు శిష్యుడు ఉండేవాడు, వాడు వాడక్కడ ఆ కుటీలో ఉండేవాడు, నాకు ఆ కుటీ కనపడలేదు, ఆ నేను చూసి చాలా కాలమైంది, మార్పులు వచ్చేసే నేను గుర్తుపట్టలేకపోయాను, నేను నదీ తీరానికి వెళ్ళాను కానీ నాకు ఆ కుటీ అక్కడ కనపడలేదు, ఆ బ్రహ్మచారి ఒక ఉండేవాడు ఏమయ్యాడు తపస్సు చేసుకుంటూ ఉండాలి కదా అని అడిగితే ఆయనే ఉన్నాడండి, నాకు కనపడలేదా, నేను వెళ్ళాను, ఆ కుటీయే నాకు కనపడలేదు, అంటే మీరు చూడలేదు సరిగ్గాను అని ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఆయన చూపిస్తాడు. చూపిస్తే కుటీ ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఇల్లు, ఆ పక్కనేమో 2 ఎకరాల స్థలం, దాంట్లో ట్రాక్టర్ దున్నుకొని గోవులు ఉన్నాయి, పిల్లు ఒకటి ఉంది, అక్కడ ఒక అమ్మగారు ఒక ఆమె ఉన్నారు, ఆ 2 పిల్లలు ఉన్నారు. ఇదేమిటిరా అంటే అప్పుడు వీడు వీడు ఒకటి ఉండాలి, అప్పుడు వీడు పరిగెత్తుకు వచ్చి గురువు గారు నల్లం పెట్టి నమస్కారం చెప్పాడు, ఆందోళన చేశాడు. ఏమిటి ఇదంతా ఏమిటోడు అడిగితే అప్పుడు వాడు అన్నాడు, కౌపీల సంరక్షణార్థం అయం పటాకోపహ అని చెప్తాడు. వాడికి జ్ఞానంలో ఏమవుతుంది, గురువుగారు ఇదంతా కూడా కట్టుకునే నడుముకి చుట్టుకునే వస్త్రాన్ని పరిరక్షించడం కోసం ఈ పటాటోపం అంతా చేయాల్సి వచ్చింది అని అంటారు. అయ్యో ఇలాంటి సంసారంలో పడిపోయేవేమిట్రా అని గురువుగారు అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటారు, ఇది చేయదగిన పని, ఇది మంచి పని, ఇది అవసరమైన పని అని ఒక పని కదా ఆసక్తిని పెట్టుకోవడం చేత వచ్చింది. ఇప్పుడు అతను చేసే పనిలో ఏది తప్పు పని? ఏది తప్పు పని కాదు, అన్నీ నిత్యకర్మలే. వస్త్రం ఆరేసుకోవడం నిత్యకర్మే, వస్త్రాన్ని పరిరక్షించుకోవడం నిత్యకర్మే, దానికోసం ఎలకల కోసం పిమ్మిని పెట్టుకోవడం నిత్యకర్మే, ఇవన్నీ నిత్యకర్మలే. ఈ నిత్యకర్మలు ఒకదాని మీద ఒకటి అలా పెరిగి పెరిగి ఆసక్తిని పెంచుకుని పెంచుకుని సంసారంలో పడిపోయాడు. కాబట్టి అలా కూడా ఉండకూడదు. అసలు నేను కర్తను అనే భావమే తొలగిపోవాల్సి ఉంటుంది. నిత్యకర్మల యందు కూడా ఈ నిత్యకర్మల ద్వారా మోక్షము వచ్చును కాబట్టి వీటిని మనం నిలబెట్టుకోవాలి అనే దృష్టి కూడా కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత అది కూడా విధులు పెట్టేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. తత్రాపి ప్రయోజనమపశ్యన్, ఏదో కొంతసేపు నిత్యకర్మల వల్ల అంతఃకరణ శుద్ధి అని అలా చెప్తారు,
అంతఃకరణమే శుద్ధి అయ్యేది, ఆత్మ కాదు. ఆత్మకి ఏ శుద్ధి అక్కర్లేదు. ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుటవే అంతఃకరణ శుద్ధి కూడా. పైగా ఆ స్థాయికి చేరుకోలేని వాళ్ళని ఉద్దేశించి నిత్యకర్మానుష్ఠానం చేయబోయి అని ఊరికే చెప్తారు. కాబట్టి అల్టిమేట్గా నిత్యకర్మల ఆసక్తిని కూడా వీడు విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మోక్షము నిత్యకర్మను బట్టి రాదు, మోక్షము జ్ఞానమును బట్టి వస్తుంది తప్ప నిత్యకర్మను బట్టి రాదు. కాబట్టి మోక్షమనే ప్రయోజనము నిత్యకర్మయందు కూడా లేదు, కర్మయందు లేదు అనే విషయాన్ని తెలుసుకుని నిత్యకర్మను చేస్తూ ఉన్నప్పటికీ దాని యందు కూడా ఆసక్తి ప్రీతి నకరోతి అందాము. అనుషంగం ప్రీతిం నకరోతి ఇత్యేతత్ అనే అర్థం. అనుషంగమును చేయడు, అను అంటే పశ్చాత్, అంటే ఆ కర్మను చేసి ఆ తరువాత దాని యందు సంగమును పెట్టుకుంట. కర్మని చేయడం వరకు బాగానే ఉంది, కర్మని చేసిన తర్వాత దాని యందు సంగమును పెట్టుకుంట, దాన్ని అనుషంగము అంటారు. అది చేయడు అంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ వైపు అడుగులు వేస్తారు తప్ప ఈ కర్మలు మనం ఉద్ధరిస్తాయి, నిత్యకర్మలు అంతఃకరణ శుద్ధి, నా అంతఃకరణ కలుషితమైపోయింది, పాడైపోయింది, దీన్ని బాగు చేసుకోవాలి, ఇలా పెట్టుకుని కూర్చోవడం అది కూడా చేతగాడితనమే అవుతుంది. మీ స్వరూపంలో మీకు ఆటంకమేమున్నది, కాలుష్యమేమున్నది. కాదండి, నా మనస్సు సంసారం వైపు వెళ్ళిపోతుంది, అలాగ మీరు అంటున్నంతసేపు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. పోని మనస్సును వెళ్ళనివ్వండి, సంసారం వైపు వెళ్ళనివ్వండి, మీరు ఇంట్రెస్ట్ చూపించకండి. సపోజ్ మనస్సు సంసారం వైపు వెళ్ళింది, మీరు ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది ఆ మనస్సు? చక్కగా చిలకలాగా ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే అంతే, దానికి చేయాల్సిందే. ఎవరో నాతో అన్నారు, స్వామికి మీకు కారు ఉండాలండి అన్నారు. ఏముంటే బాగానే ఉంటుంది, ఒక కారు ఉండాలి. కారు ఉంటే మరి డ్రైవర్ కూడా ఉండాల్సి ఉంటుంది, పోనీ ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు. మరి డ్రైవర్ ఉంటే అతని మీద అజమాయిషీ చేస్తూ ఉండాలి, పోనీ చేయొచ్చు అజమాయిషీ. నాకు అది ఆటక్కపోకపోతే ఒక సెక్రటరీని పెట్టుకుంటే వాడు అజమాయిషీ చేస్తూ ఉంటాడు. అదిగో అలా ప్రారంభం అవుతుంది. కారు ఉండనక్కర్లేదు కాదండి, మీరు వెళ్ళి పాఠం చెప్పొచ్చు, కారులో వెళ్ళి పాఠం చెప్పొచ్చు కదా. పాఠం చెప్పడానికి కారులో వెళ్ళక్కర్లేదు, ఇంకో రకంగా వెళ్ళవచ్చు. లేకపోతే మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళే వచ్చినప్పుడు పాఠం చెప్పవచ్చు. లేకపోతే మనమే పాఠం చెప్పక్కర్లేదు, మరొకళ్ళే వాళ్ళు చెప్తారు పాఠం. కాబట్టి ఏ అంశంలోనూ ఆసక్తి అనేది అనవసరం. కారు పెట్టుకోవడం తప్ప నేను అన్నాను, కారు పెట్టుకున్నాడంటే ఆసక్తిలో పడ్డాడని అర్థం. అందుకోసం అలా చెప్పాను దృష్టాంతం. సన్యాసుల గురించి చెప్పాను, గృహస్థుల గురించి చెప్పలేదు. కాబట్టి నిత్యకర్మ గృహస్థులు అంతఃకరణ శుద్ధి అనే లక్ష్యంతో కొంతకాలం ఆచరించటము శోభన కర్మది. అటువంటి శోభన కర్మ ఎడల కూడా ఆసక్తి పెట్టుకోరాదు. ఇప్పుడు మామిడి పళ్ళు చాలా రుచిగా ఉంటాయి, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, నేలల్లోనే అవి లభిస్తాయి కాబట్టి నేలల్లో టేస్ట్ చేయొచ్చు, తప్పేం కాదు అందరితో పాటు. ఆ సీజనల్ ఫ్రూట్స్ హెల్త్కి మంచిది కూడా. కానీ ఈ మామిడి పళ్ళు లేకపోతే ఎలాగంటే జూన్ జూలైలో మామిడి పళ్ళు లేకపోతే రోజు ఎలా గడుస్తుందండి, నేను ఆసక్తి పెట్టుకుంటే వాడు బతికేమవుతుంది. కాబట్టి మేనల్లో మామిడి పండు తినడం తప్పేమీ కాదు, శోభన కర్మయే. కానీ మామిడి పళ్ళు తప్పనిసరిగా ఉండాలి అని ఆసక్తి పెట్టుకుంటే దట్ ఈజ్ నాట్ గుడ్ ఐదర్. కొంతమంది అలా ఆసక్తి పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మామిడి పళ్ళని పోగేసి వాటిని డ్రై చేసేసి ఒక ప్రాసెస్ చేసి సంవత్సరం పొడుగునా మామిడి పండు టేబుల్ మీదకి వచ్చి ఉపాయం ఏదో ఆలోచిస్తారు, అంటే సంసారంలో పడతారు అని అర్థం. అలా ఏదో దృష్టాంతం. సో అలాగా నేను దీన్ని ఆధునిక దృష్టాంతంగా కూడా మీకు చెప్పాను. నద్వేష్ట కుశలం కర్మ కుశలే నానుషజ్యతే అని బెల్ కర్మ దృష్టాంతం అది కూడా మీకు చెప్పాను. శంకరులు అయితే నేను కొంచెం సమాజ స్థితికి అన్వయించి చెప్పాను. శంకరులు అయితే స్ట్రిక్ట్గా అక్కడ ఉండే ప్రకరణము నిత్యకర్మానుష్ఠానము దానికి అన్వయించి ఆయన చెప్పారు. ఇలాగ ఎవడు ఉంటాడు అంటే
శోభన కర్మ యందు కూడా ఆసక్తి లేకుండా ఉండడం, అశోభన కర్మ యందు ద్వేషం లేకుండా ఉండడం, ఇలా ఎవడుంటాడు? త్యాగము గలవాడు ఉంటాడు. అదే త్యాగి. త్యాగం లేనివాడు, హృదయంలో త్యాగం లేనివాడు శోభన కర్మల ఎడల ఆసక్తిని కలిగి ఉంటాడు, అశోభన కర్మల ఎడల ద్వేషమును కలిగి ఉంటాడు. త్యాగము ఉన్న హృదయంలో మాత్రమే ఈ రాగద్వేషాలు ఉండవు, పోతాయి అవతలకి. ఆ మాట ఏమంటున్నారు, కః పునరసౌ. ఈ విధంగా ఉండే ఈ మహాపురుషుడు ఈయన ఎవరండి అంటే త్యాగి, త్యాగము గలవాడు. త్యాగము అన్నది చాలా పవిత్రమైన సందేశం, భగవద్గీత యొక్క సందేశం. భగవద్గీతలో త్యాగమే ఉంటుంది. అంచేతనే మీకు ఈ కామ్యకర్మల్ని చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు భగవద్గీత జోలికి వెళ్ళరు, భగవద్గీత జోలికి వెళ్ళరు. ఏదో ఇంకేదో పెట్టుకుంటారు అంతే. వెంకటాచలం మామూలుగా మీకు దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా, వెంకటాచల మహాత్మ్యము, అయితే కార్తీక పురాణము, మాఘ పురాణము, కాశీఖండము, ప్రయాగ ఖండము, ఇలాంటివి ఏవో పెట్టుకుంటారు. ఎందుకంటే వాటిల్లో ఏముంటుంది, ఈ కర్మల ద్వారా మీరు ఈ రూపంలో ఈశ్వరుని ఆరాధిస్తే మీకు ఈ కోరికలు తీరుతాయి అని ఉంటుంది. ఒకవేళ మాకు కోరికలు ఏమీ ఉన్నట్టు లేదంటే, ఉండాలి కోరికలు, ఇవో ఈ కోరికలు లిస్ట్ ఇస్తున్నాం, వీటిల్లో మీకు ఉపయోగపడే కోరికలు తీసుకోండి అని కూడా ఉంటుంది దాంట్లో. ఎయిర్టెల్ వాడు అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది రియల్లీ. ఎయిర్టెల్లో లేకపోతే ఇంకేమో ఈ సెల్ ఫోన్ వల్ల జియో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. ఈ కోరికలు పెట్టు ఉండాలి మీకు అని ఉంటుంది. తర్వాత ఈ భయములు, మాకు ఆ భయాలు ఎక్కడా లేవండి. భూతప్రేత భయము, భూతప్రేతాలు ఉంటాయి, వాటి భయం కూడా ఉండాలి అని ముందు భయాన్ని స్థిరపరిచి ఈ భయం పోవడం కోసం ఈ కర్మం చేసుకోండి అని ఉంటుంది. అంచేతనే మీరు చూసినట్లయితే, ప్రపంచం మీరు సమాజంలో చూసినట్లయితే, మీకు ఈ మతము యొక్క నిర్వహణ, మతము యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, భయములు కామనలు వాటికి సంబంధించిన కర్మలు అంతే ఉంటుంది. త్యాగం అనే మాట ఎక్కడ ఉండదు. నువ్వు త్యాగము చేయవలేము అని ఎక్కడ చెప్పరు. పైగా త్యాగము చేయవలను అని చెప్తే వచ్చిన వాళ్ళు కూడా కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోతారు వెనక్కి. కానీ భగవద్గీతలో అంతటా త్యాగమే. అంచేతనే మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, పాట ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు ఎవరు కూడా గీత ప్రవచనం చెప్పరు. మీరు చూసుకోండి, భగవద్గీత ప్రవచనం చెప్పరు, దాని జోలికి రారు. ఒకప్పుడు విద్యాప్రకాశానందగిరి ఆయన సింహంలాగా గర్జిస్తూ భగవద్గీత చెప్పేవారు. ఆయన తర్వాత మళ్ళీ భగవద్గీత చెప్తూ ఆ ప్రతిష్ట భగవద్గీతకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా అరుదు. ఎందుకంటే భగవద్గీత చెప్పి మెప్పించటం చాలా కష్టం. కార్తీక పురాణము వంటి పురాణం చెప్పి మీరు తేలికగా మెప్పించవచ్చు. ఎందుకంటే జనులు దే ఆర్ రెడీ టు బిలీవ్, దే ఆర్ నాట్ రెడీ టు థింక్. విశ్వసించటానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఆలోచించటానికి సిద్ధంగా ఉండరు. నేను ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాను. ఏదో నా వేషం చూసి దీని వల్ల మనకి ఏమైనా ఉపకారం ఉంటుందేమో అని వస్తారు. నేను ఉపకారం చేయడానికి సిద్ధమే, కానీ నేను చేసే ఉపకారం వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి తాయెత్తు ఉపకారం కావాలి. తాయెత్తు ఈజ్ సూపర్స్టిషన్ అండ్ ఇట్ ఈస్ మిస్లీడింగ్, ఇట్ ఈస్ బ్లఫ్ అని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతారు వెనక్కి. వీ కేమ్ టు ది రాంగ్ పర్సన్ అని వాళ్ళు అనుకుంటారు. ఐ ఆల్సో టెల్ దమ్ యూ కేమ్ టు ఎ రాంగ్ పర్సన్ అని. కాబట్టి లోకము ఆ విధంగా ఉంటుంది. లోకంలో త్యాగమునకు తాగు ఉండదు. సో పాలిటిక్స్ అండ్ రిలీజియన్ ఈ రెండింటిలో కూడా త్యాగం అనేది ఉండదు. పాలిటిక్స్లో త్యాగం ఉంటుందా? ఉండదు. నాకేం ఇష్టం నువ్వేం పుచ్చుకుంటావు అనే ఉంటుంది తప్ప త్యాగమే ఉండదు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్లోకి వచ్చాయనుకోండి, త్యాగబుద్ధితో వచ్చాయండి, త్యాగం ఉండదు, ఇంచుమించు ఉండదు. ఎక్కడో నరేంద్ర మోడీ లాంటి మహాపురుషుని విషయంలో ఉండొచ్చు, కానీ సామాన్యంగా పాలిటిక్స్లో త్యాగం ఉండదు. అలాగే సామాన్యంగా రిలీజియన్లో త్యాగం ఉండదు. మరి ఏముంటుంది, త్యాగం స్థానంలో కామనలు భయములు ఉంటాయి.
desires and fears, they are the foundation for the practice of religion. ఆ రెండు డిజైర్స్ అండ్ ఫియర్స్ అనే ఫౌండేషన్ మీద రెలిజియన్ నడుస్తూ ఉంటుంది. ఆ మూమెంట్ అలాంటిది. వెరాజ్ గీత యొక్క మూమెంట్ ఇట్ ఈస్ నాట్ ది మూమెంట్ ఆఫ్ రెలిజియన్, ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఒక విషన్. కాబట్టి త్యాగి, త్యాగం అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏమిటి త్యాగం చేస్తాడు అంటే రాయిలాగా బండరాయిలా కూర్చుంటాడో ఓ మూల అంటే అలా కూర్చోడు, యాక్టివ్గా ఉంటాడు. కానీ నేను ఈ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాను తద్వారా లోకాన్ని చూడండి, మహాత్ములు మేము లోకాన్ని ఉద్ధరిస్తున్నాము అని అనుకోరు, అటు ఆ అభిమానము వారికి ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి ఆయన బోధలు ప్రపంచమంతా కూడా అందరూ స్వీకరించి అనుగ్రహాన్ని పొందిన వారే, కానీ నేను వీళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాను అని ఆయన ఎప్పుడూ అలాంటి అభిమానం ఆయనకు ఉండదు. దాన్నే సంగం త్యక్తు అంటారు. మనలో ఘనకార్యం చేసేస్తున్నాము అనే అభిమానం ఉండదు. ఈ కర్మలు చేసే వాళ్ళకు ఉంటుంది ఆ అభిమానం, నేను ఈ కర్మల్ని చేయిస్తున్నాను తద్వారా నేను ధర్మాన్ని రక్షిస్తున్నాను, నేను మతాన్ని రక్షిస్తున్నాను, నేను రక్షించకపోతే మతం ఏమైపోయింది, ఇది మీరు కూడా రండి నాతో భుజం కలపండి మనం మతాన్ని రక్షిద్దాము అని అలా ఉంటారు. మనం రక్షించకపోతే రక్షింపబడదు అని ఉంటారు. అసలు మతం ఎందుకు వచ్చింది, మనం రక్షించడం కోసం వచ్చింది. అది ఇప్పుడు రివర్స్ అయింది చూడండి, ఎలా రివర్స్ అయింది. ధర్మం మనం రక్షిస్తుంది అనుకుంటే మనం ధర్మాన్ని రక్షించాల్సిన పరిస్థితి. దేవుడు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనం రక్షిస్తాడనుకుంటే మనందరం కలిసి వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవాలి అని పెద్ద ఉద్యమం ఒకటి. అదేమిటి మనం రక్షించుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆయన మనం రక్షించాలేమో కదా. కాదు, ఆయన ఆభరణాలన్నీ దొంగతనం చేసేసారు, ఆయన్ని మోసం చేసేసారు, ఆయనకు సరైన ద్రౌపదీ నైవేద్యాలు ఉండట్లేదు, ఆయన నిద్రపోనివ్వట్లేదు, వీళ్ళు ఆయన ఒంటి గంటకు లేపి కూర్చోబెడుతున్నారు, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఆయన్ని రక్షించుకోవాలి అని బయలుదేరారు కొంతమంది. వాళ్ళు చాలా సత్పురుషులు, గుడ్ మార్నింగ్ పీపుల్, వాళ్ళు ఏం చెడ్డ మనుషులు కాదు. అదంతా ఒక మూమెంట్, అది చాలా చిత్రమైన మూమెంట్. అది దాంట్లో ఏ అంశము యుక్తికి అనుకూలంగా ఉండదు. నేను ట్రై చేశాను పోనీ, దీంట్లో ఏదైనా మనం కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, సమ్ గుడ్ పాయింట్ ఉన్నట్లయితే మనం సపోర్ట్ చేయొచ్చు కదా. ఏ అంశము తత్వానికి అనుకూలంగా ఉండదు. ఇట్ ఈస్ ఆల్ ది వే అపోజిట్ టు ది విషన్ ఆఫ్ గీత, అలా ఉంటుంది. సో త్యాగం అనేది మీకు సమాజంలో ఇక్కడ కనబడదు. ఆ మూమెంట్ ఎందుకు కాంట్రాస్ట్ కోసం చెప్పాను. కాంట్రాస్ట్, మీ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే కాంట్రాస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు త్యాగి, పూర్వోక్తేన సంఘ ఫల పరిత్యాగేన తద్వాన్, త్యాగి అంటే త్యాగవాన్ అని అర్థం. ఆ ఈ అనేది వాన్ అనే అర్థంలో వస్తుంది. వీడు త్యాగము గలవాడు. ఏమిటి త్యాగం చేసేటండి, మీరు కాంటెక్స్ట్ చూసుకోండి. సంగం చేయవ ఫలం చేయవ త్యక్వ అని అంతకుముందు శ్లోకంలో ఉంది కదా. కాబట్టి కర్మని చేస్తున్నప్పటికీ నేను కర్మని చేస్తున్నాను అనే సంగమును విడిచిపెట్టినవాడు, ఆ సంగము ఉండదు అంటే ఆ సెన్స్ ఉండదు. నేను ఈ ఘనకార్యమును నిర్వర్తించినాను అనే సెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మగారు అన్నం వండి ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెడతారు, కడుపు నిండా భోజనం పెడతారు, మంచి వంట చేసి భోజనం పెడతారు. ఆ తర్వాత ఆమె కూడా రెండు మెతుకులు తిని ఆ కొంగు పరుచుకొని అక్కడ తల చేయి కింద పెట్టుకుని, చేతిని తల కింద పెట్టుకుని ఓ కునుకు తీస్తాను. ఆమె ఆ కునుకు తీసే ముందు నేను వీళ్ళందరికీ మంచి భోజనం పెట్టి కడుపు నింపి రక్షించాను అని అనుకుంటారా చెప్పండి మీరు, అసలు అనుకుంటారా? అనుకోరు. అలాంటి ఐడియా దట్ డజన్ క్రాస్ ది మైండ్, దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే అనుకుని అదో ఇలా అనుకోవద్దు అని విడిచిపెట్టడం కాదు. ద ఐడియా డజన్ క్రాస్ ది మైండ్, అది త్యాగం. అటువంటి కాబట్టి కర్తృత్వం అనేది ఉండనే ఉండదు, కర్మే ఉంటుంది. తర్వాత ఫలాసక్తి అసలు లేనేలేదు, దీనివల్ల నాకేమిటి ఫలము అని లేనేలేదు. నేను ఒక అమ్మాయి నన్ను అడిగింది, నేను మ్యారేజ్ చేసుకుంటే నాకేమిటి లాభము అని అడిగింది.
అంటే నేను చెప్పాను నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పాను. ఎందుకంటే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ నీకు కష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు స్వార్థ చింతనతో ఎప్పుడైతే మ్యారేజ్లోకి దిగుతావో ఎర్లియర్ ఆర్ లేటర్ ఆ స్వార్థానికి విఘాతం కలిగి తప్పదు, విఘాతం కలిగి తీరుతుంది. అప్పుడు నీకు దుఃఖమే మిగులుతుంది. అప్పుడు మళ్ళీ ఈ మ్యారేజ్ నుంచి బయటికి ఎలా రావడం అని అదో ప్రారంభం అవుతుంది. యూఆర్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్. మరైతే మ్యారేజ్కి ఫిట్ ఎవరవుతారు అని చర్చ. నేను చెప్పాను వెన్ యూఆర్ విల్లింగ్ టు గివ్ సమ్ హ్యాపీనెస్ టు యువర్ పార్ట్నర్ ఇన్ లైఫ్, నాకు వీడు భర్త, వీడిని నేను సంతోష పెడతాను, వీడికి ఆనందాన్ని కలిగిస్తాను, వీడికి సహకారాన్ని అందిస్తాను, ఇఫ్ దట్ ఈజ్ యువర్ గోల్ దెన్ గో అండ్ గెట్ మ్యారీడ్. అమ్మాయి అయినా అంతే, అబ్బాయి అయినా అంతే. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలో అబ్బాయిలో ఎలా పెళ్లి చేసుకుంటున్నారు? ఈ అమ్మాయి వల్ల నాకు సుఖం కావాలి అని వీడు పెళ్ళాడతాడు, ఈ అబ్బాయి వల్ల నాకు సుఖం కావాలి అని ఆమె పెళ్ళాడుతుంది. ఆ తర్వాత వాళ్ళు కీచులాడుకుంటూ జీవిస్తారు. కీచులాడుకుంటూ అంటే ఇండియన్ సొసైటీ కాంటెక్స్ట్లో కీచులాడుకుంటారు. ఒకవేళ కీచులాట బలంగా ఉందనుకోండి, ఈ కాంటెక్స్ట్ బ్రేక్ అయిపోయి వాళ్ళు దే గెట్ సెపరేటెడ్. కాబట్టి త్యాగము లేని వివాహము కూడా నిలబడదు. భారతదేశంలో వివాహ వ్యవస్థ బిగ్ సక్సెస్. వివాహం ఇస్ ఎ బిగ్ సక్సెస్. కారణం ఏమిటి? త్యాగం అనే బల పునాది మీద నిలబడుతుంది వివాహం యొక్క. వివాహం స్త్రీ త్యాగం చేస్తుంది, పురుషుని కోసం త్యాగం చేస్తుంది, అన్నింటినీ త్యాగం చేస్తుంది. తను పుట్టి పెరిగిన ఇల్లుని విడిచిపెడుతుంది, బంధువులను విడిచిపెడుతుంది, కొత్త ముఖాలను తన బంధువులుగా చేసుకుంటుంది, తన తమ్ముడు అన్న వాళ్ళని విడిచిపెట్టేసి ఈ మరిది బావగారు మరిది అంటే భర్త యొక్క తమ్ముడిని అన్నని వాళ్ళని తన బంధువులుగా తీర్చిదిద్దుకుంటుంది, తల్లిదండ్రులను విడిచిపెట్టి అత్తమామలని తల్లిదండ్రులుగా చేసుకుంటుంది, వీటితోటి తన జీవితాన్ని గడపడానికి సంసిద్ధమవుతుంది, అన్ని విధాలా త్యాగం చేసి వీడి దగ్గరికి వస్తుంది, తాను కష్టపడుతుంది వాడికి సుఖాన్ని ఇవ్వడం కోసం. ఆ విధంగా త్యాగము యొక్క పునాదితో వివాహ వ్యవస్థ నిలబడింది. త్యాగము కనుక బలం తగ్గిపోతే ఆ మ్యారేజ్ ఫెయిల్ అయిపోతుంది. మీరు ఫెయిల్డ్ మ్యారేజెస్ మీకు కనపడతాయి. ఆ ఫెయిల్డ్ మ్యారేజెస్లో ఇటు పురుషుడితోటి అటు స్త్రీతోటి మీరు 5 నిమిషాలు మాట్లాడేప్పటికీ మీకు తెలిసిపోతుంది ఇక్కడ త్యాగం అనే అంశం ఏమీ లేదు, కేవలము స్వార్థ చింతనయే గలదు అని గురించి ఆ మ్యారేజ్ ఈ విధంగా తయారైంది అని తెలిసిపోతుంది. త్యాగం అనేది అది ఆ వ్యవస్థకు పవిత్రతనిస్తుంది, దాన్ని పుష్టిగా సంపన్నము చేస్తుంది. త్యాగం గురు శిష్య వ్యవస్థ కూడా అటువంటిదే. గురువులు శిష్యుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, శిష్యులు గురువులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీరు సమాజంలో చూసినట్లయితే ఆయన గురువు గారు వీళ్ళందరూ శిష్యులు అని ఉంటుంది. గురువుగారు అలా అలా గంభీరంగా నడిచి వెళ్తుంటే శిష్యులందరూ చుట్టూ నడిచి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ గురువులు శిష్యులు కలిసి ఒక యూనిట్ కింద పోతూ ఉంటారు. దాంట్లో మీకు చూడడానికి చాలా గంభీరంగా అనిపించవచ్చు, బట్ దాంట్లో మీకు కంటికి కానదా అని యథార్థ సత్యం ఏమిటంటే ఆ గురువు గారు వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్స్ప్లాయిట్ చేయటం అట్ మల్టిపుల్ లెవెల్స్. ఇంతమంది శిష్యులు ఉంటే హీ ఫీల్స్ గ్రేట్. ఒకవేళ వీళ్ళందరూ తవలదారిని వాళ్ళు చూసుకున్నారనుకోండి, హీ ఫీల్స్ లెట్ డౌన్. అది ఎక్స్ప్లాయిటేషన్నా కదా. లెన్నన్ పేరు విన్నారా ఎప్పుడన్నా? లెన్నన్ బీటిల్స్లో ఒక గాయకుడు. ఆయన మహేష్ యోగి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మహారాజ్ లేదా గురుదేవ్ అని పిలిచేవారు. గురుదేవ్, ఐఎమ్ లీవింగ్ యూ అని చెప్పాడు. అంటే అప్పుడు ఆయన అన్నారు, వై అన్నారు ఆయన ఆశ్చర్యపోయి. అంటే అతను అన్నాడు, యూ షుడ్ నో, యూఆర్ ది స్పిరిచువల్ గాయ, యూ షుడ్ నో, అపారెంట్లీ యూ నో ఎవరిథింగ్, సో యూ షుడ్ బి ఏబుల్ టు నో వై ఆర్ లీవింగ్ యూ అని వెళ్ళిపోయాడు. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడంటే గురువు బాధపడతాడు, హీ ఫీల్స్ లెట్ డౌన్,
కారణం ఏంటి? హీ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ది శిష్య. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ శిష్యుడు చేసే సర్వీస్ ఉంటేనే ఈయన సుఖంగా ఉంటాడు. ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ శిష్యుడిచ్చే డొనేషన్స్ మీద ఆధారపడతాడు. ఆ శిష్యుడు డబ్బున్నవాడైతే దట్ ఈజ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఫిజికల్, ఎకనామిక్ అండ్ సైకలాజికల్ లెవెల్స్లో ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది గురువు శిష్యుల్ని. ఈ శిష్యుడు మరీ అధ్వాన్నం. ఈ శిష్యులు చేసే ఎక్స్ప్లాయిటేషన్ మరీ అధ్వాన్నంగా ఉంటుంది. వాడు సుఖశాంతులు, వాడికి సుఖశాంతులు గురువు గారు ఇస్తారని అనుకుంటాడు. వాడు సుఖశాంతుల కోసం గురువు గారి మీద ఆధారపడతాడు. ఎక్కడైనా వాడికి సుఖశాంతులు కరువు అయితే నా గురువు గారు నన్ను ఇంకా రక్షించలేదు అనుకుంటాడు. హీ వాంట్స్ హిజ్ గురువు టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ హ్యాపీనెస్ అండ్ హిజ్ గ్రోత్. హౌ గురువు కెన్ డూ దాట్? గురు కెనాట్ డూ దాట్. ఎందుకంటే గురువు ఈజ్ బిజీ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ ఫెలో, అండ్ దిస్ ఫెలో ఈజ్ బిజీ ఎక్స్ప్లాయిటింగ్ ది గురు. ఇట్ ఈజ్ ఎ వెరీ ఫన్నీ కాంబినేషన్. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా. జీవితంలో నేను అన్నీ చూశాను. ప్రపంచం అంతా అంటే ప్రతి కార్నరు తిరిగేశానని కాదు, చాలా భాగం తిరిగాను. మీలో కూడా తిరిగిన వాళ్ళు ఉండొచ్చు. అంటే జగత్తుని చూస్తే మీకు ఎక్స్పాన్షన్. కాబట్టి ఈ విధంగా గురు శిష్యుల మధ్య కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. త్యాగం అనేది ఉండదు ఎక్కడా కూడా. ఇప్పుడు మీకు ఒక మఠాధిపతి వచ్చారనుకోండి, మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ వచ్చారనుకోండి, హీఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్, ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. దాని వెనకాలన్న సైకాలజీని సచ్చిదానందేంద్ర సరస్వతి గారు చాలా అద్భుతంగా నిరూపించారు. అది చదివి నేను అనుకున్నా, అమ్మ బాబా ఈయన గొప్ప మహాత్ముడు అని నాకు అనిపించింది. ఆయన ఏమని చెప్పారంటే, ఈ మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ వచ్చి ఏవో కర్మలను చేస్తూ శిష్యులను ప్రోగు చేసుకుంటూ సమాజంలో ఏవో కళ్యాణ కర్మలను చేస్తూ ఉంటారు. అవి కళ్యాణ కర్మలుగా ఉంటాయి, శోభన కర్మలుగా ఉంటాయి. వై ఇస్ హీ డూయింగ్ ఆల్ దిస్? You know why is he doing? He is doing because he has only one goal. Our goal is to tell us now. We are allocating some of the people. We have an objection to Sachidananda and Sarasvati Gauri. We have an objection. Our goal is to tell us now to increase the clout of his matha. That is the goal. Our matha ki samajalla unnatuvanti peru pratishthalu aarthikamaina status. అండ్ ఇట్ ఈజ్ అహెడ్ ఆఫ్ అదర్ మఠాస్, ఇతర మఠముల కంటే ఇది చాలా ముందున్నది అనేటువంటి ప్రతిష్ట. అందుకోసం ఆయన యాత్రలు చేస్తారు, కర్మలు చేస్తారు, సభలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఆ మాట విన్నప్పటికీ నాకు అది కనువిప్పైపోయింది. నాకు తోచలేదు అలా చేస్తున్నారని. కానీ ఆ మాట ఆయన అనగానే, అవును, ఎస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Am I right? మీరు ఏమనుకుంటున్నారు? అది తప్పని వాళ్ళు అనుకోరు. దాంట్లో అది కళ్యాణ కర్మ అనే అనుకుంటారు తప్ప దాంట్లో తప్పని వాళ్ళు అనుకోరు. కానీ దాంట్లో త్యాగమేమన్నది చిత్రం ఏంటంటే, ఈ శిష్యులు కూడా ఆ మఠాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం వీళ్ళు శిష్యులు అవుతారు తప్ప వాళ్ళలోనూ త్యాగం ఉండదు. దట్స్ వై This is the God-man institution, sir. It is a very dangerous institution. And the God-man and the devotees or the disciples, they mutually exploit each other. Thyagam anedi ekkada undadu. Thyagam kavalante meeku chaala aruduga kanapadutundi. Ramana Maharshi, Nisargadatta Maharaj, Ramatirtha, ilante పేర్లు ఏవో కొన్ని మీరు చెప్పగలుగుతారు. కాబట్టి మహాత్ములు త్యాగము నిండి ఉంటారు, త్యాగస్వరూపులుగా ఉంటారు. వారు కర్మలను చేస్తారు, ఆ కర్మల యందు సంఘం ఉండదు. అంటే ఆ కర్మల వలన ఏదో ఒక ప్రయోజనమో యొక్క అపేక్ష ఉండదు. వాళ్ళు దీన్ని ఏమంటారంటే, దే హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్ అని అంటారు. ఇంగ్లీష్ భాషలో వాళ్ళు అంటారు, దేర్ ఈజ్ నో వెస్టెడ్ ఇంట్రెస్ట్, they have no axe to grind, they just do. Rather,
దే అలౌ ద కర్మ టు హ్యాపన్. ఆ కర్మలు అవుతూ ఉంటాయి, వాటి ఎందు మేము చేస్తున్నామనే కర్తృత్వాభిమానము ఉండదు, ఫలాభిమానము అసలే ఉండదు. అటువంటి త్యాగము గలవాడు అంటే సంగంచత్వా ఫలంచైవ, ఆ విధంగా సంగమును ఫలమును త్యజించి త్యాగము గలవాడు, త్యాగి. యః కర్మణి సంగం త్యక్త్వా తత్ఫలం చ నిత్యకర్మానుష్ఠాయి సత్యాగి. త్యాగికి సన్యాసికి తేడా. సన్యాసి అంటే కర్మలను త్యాగం చేసినవాడు. ఇక్కడ మనం త్యాగి గురించి మాట్లాడుతున్నాము. నిత్యకర్మానుష్ఠాయి, తన కర్మలను తన డ్యూటీలను తాను చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కర్మానుష్ఠానం ఉంటుంది, కానీ సంగమును విడిచిపెట్టి ఫలమును కూడా విడిచిపెట్టి చేస్తాడు త్యాగి. అవును, ఒక వ్యక్తి ఈ స్థితికి చేరుకోవాలంటే, అంటే కుశలే కర్మని అన్న అనుషజ్యతే అకుశలం కర్మ నద్వేష్టి అనే స్థితికి చేరుకోవాలంటే వాడి అంతఃకరణము చాలా శుద్ధమైనది అయి ఉండాలి. అంతఃకరణ శుద్ధి అంటే మామూలుగా ఏదో కట్టు బొట్టు జుట్టుని బట్టి పోయే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలీదు. అటువంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఒకటి చొక్కా దొరుకున్నాడు కాబట్టి అయోధ్యుడు, వాడు బనీని దొరుకున్నాడు కాబట్టి అయోధ్యుడు, వీడు పట్టుకొచ్చి కట్టుకున్నాడు కాబట్టి యోగ్యుడు. వాళ్ళకి అంతఃకరణ శుద్ధి అనేది కూడా తెలియదు. అసలు అటువంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. అలా ఉండిపోతారు. ఆ లక్షణం ఎలా ఉంటుందంటే కదా పునరసౌ అకుశలం కర్మన ద్వేష్టి కుశలే చ నానుషజ్యతే ఇత్యుచ్యతే. ఏమండి, మనిషి అకుశలమైన కర్మని ద్వేషించడు, కుశలమైన కర్మ యందు ఆసక్తిని పెట్టుకోడు. ఆసక్తి రెండు రకాలుగా చెప్తున్నాను అక్కడ, సంగము ఫలము. అంటే నేనే చేస్తున్నాను అనే ఆసక్తికి సంగం అని పేరు, దీనివల్ల ఈ ఫలము లభిస్తుంది అనే ఆసక్తికి ఫలము అని పేరు. అలాగా అనుకుంటున్నాము కాబట్టి అకుశల కర్మని ద్వేషించకుండా కుశల కర్మను ఉత్సాహంగా చేస్తున్నప్పటికీ సంగము ఫలము త్యాగం చేసి చేస్తూ ఉండడము అనే ఈ స్థితికి మనిషి చేరుకోవాలంటే వాడి అంతఃకరణ ఏ విధంగా ఉండి ఉండాలి, వాడు ఎటువంటి అంతఃకరణను కలిగి ఉండాలి అని ప్రశ్న. దానికి సమాధానం ఏంటో తెలుసిన, సత్వ సమావిష్ట. వాడు సత్వముతో నిండి ఉన్నవాడు అయి ఉండాలి. అంటే సత్వము వాడి హృదయంలో చాలా గట్టిగా నెలకొని ఉండాలి. సత్వ సమావిష్ట ఏమిటండి సత్వం అంటే? ఏమిటండి యదా సత్వేన ఆత్మానాత్మ వివేక విజ్ఞాన హేతునా సమావిష్ట సంవ్యాప్త సంయుక్త ఇత్యేతత్. ఎప్పుడైతే సత్వముతో కూడి ఉండునో అప్పుడు ఈ విధముగా ఉండును. ఈ విధముగా అంటే కుశల కర్మ యందు ఆసక్తి ఉండదు, అకుశల కర్మ యందు ద్వేషము ఉండదు. అట్టి స్థితిని వాడు ఎప్పుడు చేరుకుంటాడు అంటే ఎప్పుడైతే వారి హృదయములో సత్వము నిండా ఉంటుందో, వాడు సత్వముతో నిండి ఉంటాడు. సత్వం అంటే ఏమిటో తెలిసిన, సత్వగుణము. సత్వగుణమే సత్వము. సో సత్వం అంటే అంతఃకరణ అని కూడా అర్థము కలదు, కానీ అంతఃకరణ శుద్ధి అనే మాట ఇంతకు ముందు వచ్చింది కనుక ఇక్కడ సత్వము అంటే సాత్విక భావము. సాత్విక భావం యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, ఏ విషయమైనా అలా క్లియర్గా తెలుస్తుంది, తేట తెల్లముగా తెలియట, దాన్ని సాత్విక భావము అంటారు. తేట తెల్లముగా తెలియట అది అంత సరళం కాదండి. తేట తెల్లముగా తెలియట అన్నది అంత సరళం కాదు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను, ఒక పెద్ద ఆయన సంపన్నుడు మంచివాడు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది. హార్ట్ అనగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి వయస్సును బట్టి.
అందులో కొంచెం ఈజీ లైఫ్ అలవాటు పడ్డ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం కాయ కష్టం చేసి వాడికి రావు. జనరల్గా చెప్పారు, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఆయన హార్ట్ ప్రాబ్లం ఉందని వచ్చారు. ఆయన ఉన్నారు నాతోటి, ఏమన్నా ఇద్దరు స్పెషలిస్టుల్ని కన్సల్ట్ చేశాను, ఇద్దరు స్పెషలిస్టులు. ఒక ఆయన ఏమో బైపాస్ సర్జరీ అక్కర్లేదంటాడు, ఇంకొక ఆయన బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అంటాడు. ఇద్దరిని కన్సల్ట్ చేశాను. ఈ బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అన్న వాడిని నా భార్య కూడా కన్సల్ట్ చేసింది. ఆమె కూడా ఇద్దరిని కన్సల్ట్ చేసి ఆమె ఈ బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అన్నవాడి పక్షాన చేరిపోయింది. ఆవిడ ఆ పార్టీలో చేరిపోయి ఆమె కూడా వాడు ఆయనతో పాటు చేరి చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నారు నన్ను, నువ్వు బైపాస్ చేయించుకో, బైపాస్ చేయించుకో, బైపాస్ చేయించుకో. ఇంకొక డాక్టర్ చెప్పాడు, నీకు అనవసరం, చేయించుకుంటే తప్పేం లేదు కానీ అనవసరం అని ఇంకో డాక్టర్ చెప్పాడు. నీ సలహా ఏమిటి అని నన్ను అడిగాడు ఆయన. నేను అడగదంత మనిషినా? నేను అన్నాను, నన్ను అడిగేవాడు నువ్వు? ఫిజిషియన్స్ డాక్టర్స్కి సంబంధించింది కదా. ఆయన అన్నా డాక్టర్స్ ఇద్దరు సరిగ్గా చెప్పలేదు కదా, పరస్పర విరుద్ధంగా చెప్పారు కదా, అందుకోసం నేను అడిగాను ఇక్కడ. మళ్ళీ కాదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటా, వాళ్ళిద్దరు వెళ్ళింది డాక్టర్ దగ్గరికే వెళ్ళాను నేను. నౌ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డాక్టర్స్ ఎనీమోర్. ఇద్దరు డాక్టర్స్ కూడా బైపాస్ సర్జరీ ఆవశ్యకము అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఇంకో మహాత్ముని అడిగి పనే లేదు, డాక్టర్ చెప్పినట్టు వెళ్ళమే. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డాక్టర్స్. వాట్ డు యూ సే అని ఆయన నన్ను అడిగారు. నీ భార్య చెప్తున్నట్టు నువ్వు వినాల్సి ఉంటుందేమో కొన్ని ఆవిడ కన్సల్ట్ చే. నో, ఐ డోంట్ వాంట్ టు కన్సల్ట్ హర్ బికాజ్ షీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ డాక్టర్. షీ డోంట్ హ్యావ్ దట్ ఓపెన్నెస్. సబ్జెక్టివ్గా అయిపోయింది ఆవిడ. కాబట్టి ఆవిడ ఆ పక్షాన్ని చేరిపోయింది. అప్పుడే నువ్వేం చెప్తావో చెప్పని చెప్పాను. ఈ రకంగా ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి నేను నా ఒపీనియన్ చెప్పక తప్పదు అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు ఆయన నాకు. ఆయన సజ్జనుడు, నా క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు, నాకు ఆయన అంటే ప్రీతి, చాలా సేవాభావం గలవాడు, నాకేదో కొంత సర్వీస్ కూడా చేశాడు ఆయన. మరి ఆయనకి మంచి నా మనస్సులో ఉండే సాధుభావంతో కూడిన అభిప్రాయం చెప్పాలక్కర్లేదా, చెప్పడం నా ధర్మం అని నాకు అనిపించి నువ్వు ఏ సర్జరీ వద్దు, కామ్గా కూర్చో అని చెప్పాను నేను. అయితే ఓ పని చేయి, బెంగళూరు వెళ్ళు, అక్కడ యోగా కేంద్రం ఉన్నది, అక్కడ ఓ 15 రోజులు ఉండి చక్కగా ప్రాణాయామం అది నేర్పుతా. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా వాళ్ళకి చెప్పబోయా నువ్వు? వాళ్ళు నేను చెప్పినట్టే నీకు సర్జరీ అక్కర్లేదని చెప్పారు. వాళ్ళు చెప్పి నీకు కొంత యోగా అది నేర్పుతా, నేర్చుకో అని చెప్పారు. హీ డిడ్ దట్ అండ్ హీఈ్ ఎ హ్యాపీ గాయ్. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్పానంటే, నన్ను ఎవరో అడిగారు ఆ తర్వాత, ఎలా నువ్వు అలా సలహా చెప్పేసావు కదా, నీకు డౌట్ లేదా అని అడిగారు. నేను చెప్పాను నాకు డౌట్ లేదని చెప్పాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. హౌ కమ్? ఐ కెన్ సీ క్రిస్టల్ క్లియర్. హీ డజంట్ నీడ్ ఎ సర్జరీ, హీ నీడ్స్ సమ్ ప్రాణాయామ అండ్ యోగా అండ్ సమ్ సింపుల్ లైఫ్, దట్ ఈస్ ఆల్ హీ నీడ్స్. హీ డజంట్ నీడ్ ఎ సర్జరీ. Are you sure? I am sure. I am 200% sure. Crystal clear. Kaadu ra chachipothe avutundi. Evarunu andaru chachipoyi velle. Bypass surgery cheyinchukoni vallu maatrame chachipotaru anukuntunnara meeru? Andaru chachipotaru. Kaadu ra mundu velaka dagan matter. Naagaithe doubt emi ledhu. Crystal clear. Idi drushtantam endu cheppanante, that kind of clarity is called sattva. Clarity. నన్ను ఎవరో అడిగారు, ఏమయ్యా భూత ప్రేత పిశాచాలు ఉన్నాయని అడిగారు. లేవని చెప్పారు. కాదు, సంకల్పంలో వచ్చింది, అది తెలియకుండా వచ్చింది, అది విశ్వాసాన్ని బట్టి వచ్చింది. అలా చెప్తావు ఏమిటయా, ఉన్నాయని అందరూ అనుకుంటారు, లేవని అంటావు, నాకేమీ డౌట్ లేదు, లేవు. నువ్వే పెద్ద భూతానివి, నువ్వే ప్రేతానివి, నువ్వే పిశాచానివి. నిన్ను మించిన భూత ప్రేత పిశాచాలు ఏమి లేవు. శివుడికి భూతపతి అని పేరు, మనందరం భూతాలం, అందుగురించి ఆయన భూతపతి అని పేరు వచ్చింది. అంతే తప్ప శ్మశానంలో ఏవో భూతాలు కొన్ని ఉన్నాయని ఆయన వాటికి పతని నీకు తెలియక ఎవరో చెప్పాడు. నీకు తెలియని వాడు ఎవరో చెప్పాడు, నేను నమ్ముతున్నావు.
మనందరం భూతాలం. అంటే జగత్తు శ్మశానమా అని అడిగాడు. ఎస్, జగత్తు శ్మశానం, మనం భూతాలం, శివుడు మనందరికీ ప్రభువు, మనం పశువులం, ఆయన మనందరికీ ప్రభువు. పశుపతి పశువునాం చతుష్పదాముత ద్విపదాం, రెండు కాళ్ళ పశువులు, నాలుగు కాళ్ళ పశువులు. ఈ పశువులందరికీ మనం రెండు కాళ్ళ పశువులు, నాలుగు కాళ్ళ పశువులు, ఈ పశువులందరికీ ప్రభువు శివుడు. నాకు అసలు ఏ డౌట్ లేనే లేదు. జగత్తు శ్మశానం, శ్మశానం ఎక్కడో రక్షించుకు ఉండడం కాదు, జగత్తే శ్మశానం, ఇల్లే శ్మశానం. ఈ పిల్లలు, మన పిల్లలు వీళ్ళు భూత పిశాచ పిల్లలు, లేక పిల్ల పిశాచములు. వెరీ క్లియర్, దేర్ ఈజ్ నో అదర్ భూత, అదర్ ప్రేత, అదర్ పిశాచ. క్రిస్టల్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. శుక్రుడు శనికేసి వంకర చూపు చూస్తున్నాడు, లేదు చోట్ల లేదు, చూడు పని పెట్ట లేదా ఆయనకి. పూజ స్వామిజీ అన్నారు, దే ఆర్ బిజీ లో గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ ద సన్, దే డోంట్ హ్యావ్ టైమ్ టు లుక్ అట్ ఈచ్ అదర్ అన్నారు. క్రిస్టల్ క్లియర్, అలా చూడడం. నువ్వు చూస్తావని మీరు అనుకుంటు, మీరు ఎందుకు అనుకుంటున్నారో, మీరు యూ సెర్చ్ యువర్ మైండ్. ఐ సే యూ గెట్ యువర్ హెడ్స్ ఎగ్జామిన్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, క్రిస్టల్ క్లియర్. ఈ సంసారంలో మనం కోరదగ్గది ఏమైనా ఉందో ఏమీ లేదు. మనం భయపడవలసింది ఏదైనా ఉందో ఏమీ లేదు. దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ నా గురించి చెప్పట్లేదు, మీకు సత్వ సమావిష్ట అంటే ఏమిటో చెప్తున్నా. అది అది ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానమునకు ఈ సత్వము, ఈ సాత్విక భావము కారణమగును. ఈ సాత్విక భావము ఉన్న చోట ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానము పుట్టును అని చెప్పచ్చు. లేకపోతే రివర్స్ కూడా చెప్పచ్చు. మీరు బహుమతి నివాసం చేసేస్తే ఆత్మానాత్మ వివేక విజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సాత్విక భావము కలుగును. ఇట్ వర్క్స్ బోత్ వేస్. ఇప్పుడు వైరాగ్యం ఎప్పుడు ఉంటుంది? వివేకం ఉంటే ఉంటుంది. అవునండి, వివేకం నుండి వైరాగ్యం పుడుతుంది. వైరాగ్యం ఉన్నవాడికి వివేకం పుడుతుంది. వివేక వైరాగ్యములు భాష్యకారులు ముందు వివేకం పెట్టి తర్వాత వైరాగ్యం పెట్టారు సాధన చతుష్టయంలో. వారి అభిప్రాయం ఏమిటంటే వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది అని వారి అభిప్రాయం. అలాగే సమర్థిస్తారు దాన్ని. కానీ ఒకప్పుడు ఓ మహాత్ములు చెప్పారు, కొంత బండ వైరాగ్యం ఉంటే కానీ అసలు వివేకం రాదన్నారు. కొంత బండబ్బాయి వైరాగ్యం అంటే ఏమి తెలియకపోయినా కూడా కొంత విరక్తంగా ఉండడం ఉంటే తర్వాత క్రమంగా వివేకం పుడుతుంది. ఇది ముందా అది ముందా అంటే చెట్టు ముందా విత్తు ముందా వంటిది. చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న తప్పు ప్రశ్న. ఆ ప్రశ్న దాన్ని ఆ విధంగా ఏదో తెలివితేటల ప్రశ్న వేసామనుకోకూడదు. చెట్టు నుంచి విత్తు పుడుతుంది, విత్తు నుంచి చెట్టు పుడుతుంది. ఇది ముందే అది ముందే, ఇది వెనకే అది వెనకే. కాబట్టి ఆ ప్రశ్న యు ఆర్ ట్రైంగ్ టు డివైడ్ బిట్వీన్ ది టూ, ఇది రాంగ్. అలాగే వివేక వైరాగ్యములు, వివేకమునట్టు బట్టి వైరాగ్యం, వైరాగ్యాన్ని బట్టి వివేకం. ఇక్కడ బహుమ్రీయ సమాసం చేశారనుకోండి, ఆత్మానాత్మ వివేక విజ్ఞానము నుండి సాత్విక భావము పుట్టును. షష్ఠీ తత్పురుష చేశారనుకోండి, సాత్విక భావము నుండి ఆత్మానాత్మ వివేక విజ్ఞానము పుట్టును. రెండు విధాలుగాను మీరు తీసుకోవాలి. అటువంటి క్లారిటీ ఆఫ్ థాట్ వాడి హృదయంలో నిండా ఉంటుంది. సత్వ సమావిష్ట, నేను ఈ సత్వ సమావిష్ట అన్నదాన్ని ఈ విధంగా వ్యాఖ్యానం చేయడానికి నాకున్న స్ఫూర్తి ఏమిటంటే అటువంటి క్లారిటీ మీకు ఉండాలని, అది నా అభిప్రాయం. అందుకోసం నేను కొంత ప్రాక్టికల్ దృష్టాంతాలు ఇచ్చాను. యూ నీడ్ సచ్ క్లారిటీ ఆఫ్ థాట్. సో మతం పేరుతో విశ్వాసములు, అంధవిశ్వాసములు, కొంతవరకు ఒక విశ్వాసం ఓ పద్ధతిగా ఉంటుంది. ఆ మాత్రం విశ్వాసం లేనే మతం లేదు. ఫెయిత్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ద రిలీజియన్ అండ్ యూ నీడ్ రిలీజియన్. ఆ ఫెయిత్ అవసరము. కానీ బ్లైండ్ ఫెయిత్ అనే స్థితికి దిగజారిపోకూడదు. శాస్త్రీయమైన ఫెయిత్ తోటి ముందుకు అడుగు వేయాలి. ఒకటి, మీకు ఉండవలసినది మత విశ్వాసము కంటే ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి. వివేకానంద స్వామి ఒక మాట అన్నాడు, నేను ఆ మాట చాలా ఎనిగ్మాటిక్గా ఉండేది, నేను ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.
వాళ్ళ మహాత్ములు దాన్ని కొంచెం వివరిస్తారా ఏమి అని కూడా ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆయన ఏమన్నాడంటే, ఆత్మవిశ్వాసం లేని వాడికి దైవ విశ్వాసం కూడా ఉండదు అన్నాడు ఆయన. ఆ మాట ఎలా ఉందో చూడండి. తర్వాత శంకరులు అనేక సందర్భాల్లో ప్రేయర్ చేయమంటారు. దేనికి ప్రేయర్ చేయమంటారు? నీ ఆత్మస్వరూపాన్ని ప్రేయర్ చేయమంటారు. ప్రాతస్మరణ అని పేరు పెట్టి ఆత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉండి దేవునికి ప్రార్థన చేయమన్నారు. అంతే తప్ప నీకంటే భిన్నంగా ఓ దేవుణ్ణి పెట్టి, ఒక ఇమేజ్ పెట్టి, కేవలం విశ్వాసపూర్వకమైన ప్రార్థనని ఆయన రికమెండ్ చేయడం లేదు. ఈ మహాత్ముల యొక్క ఈ ధోరణి చూసినట్లయితే నాకేమనిపిస్తుందంటే, ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానము, దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ట్రూ రిలిజియన్. కాబట్టి అటువంటి వివేక విజ్ఞానం వైపు అడుగు వేయాలి తప్ప మతం పేరుతోటి, మతం పేరుతో అటువంటి వివేక విజ్ఞానమునకు అనుకూలమైన విశ్వాసాన్ని టేకప్ చేయాలి తప్ప మతం పేరుతో అంధవిశ్వాసములను మూట నెత్తికెట్టుకొనుట ఇది తెలివితే అట్లా అనిపించకూడదు, అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అంటో ఆ చెప్పిన వాడి యొక్క స్థాయి చూసుకోవాలి. నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్యన ఓ మహాత్ముడు చెప్పినట్లుగా మతాన్ని 5-6 ఛానల్స్ హైజాక్ చేసి పారేశారు. ఈ తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, ఈ 2 రాష్ట్రాల్లో మతము యొక్క స్వరూప స్వభావము ఏవి అన్నట్లయితే టాటా స్కై వారి దగ్గర 1440 దగ్గర నుంచి 1480 దాకా ఓ 5-6 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే ఆ మతం యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించగలరు అన్నట్టుగా వేరే. అప్పుడప్పుడు అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని కంటబడితే వాడు వస్తాడు, ఏదో చెప్తాడు. ఆ చెప్పిన దాంట్లో నాకు ప్రతిసారి 1, 2, 3, 4 కొన్ని అంశాలు కనపడతాయి. 1, అతను ఇల్లిటరేట్, చదువుకున్నవాడు కాదు. అదేమిటండి ఆయన ఏదో చెప్తున్నాడు, పుస్తకం చదువుతున్నాడు. ఇల్లిటరేట్ అంటే నేను అంటున్నది అతను MA డిగ్రీ లేనే నేను, అది కాదు నా అభిప్రాయం. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, కంప్యూటర్స్ ఐఎమ్ ఇల్లిటరేట్, ఐఎమ్ ఇల్లిటరేట్. ఫిజిక్స్ ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్, ఐ నో సమ్ ఫిజిక్స్, బట్ కంప్యూటేషనల్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఐఎమ్ ఇల్లిటరేట్. ఆ విధంగా ఆత్మతత్వాన్ని దైవతత్వాన్ని బోధించడానికి ఇతగాడు సమర్థుడు కాదు, బికాస్ హీ ఈజ్ ఇల్లిటరేట్. అతను ఇల్లిటరేట్ మీకు ఎలా తెలిసింది? అతని భాషను బట్టి తెలిసిపోయింది. అతను 2 మాటలు పలికేప్పటికీ ఈజ్ ఇల్లిటరేట్ అని తెలిసింది. అన్నం ఉడికిందని తెలియడానికి ఒక మెతుకు పట్టుకున్నట్టుగా హీ సెడ్ సంథింగ్, ఒక సంస్కృత ఎక్స్ప్రెషన్ డుమూవులు పెట్టి చెప్పాడు, వీడు చదువుకున్నవాడు కాదు, ఇతడు చదువుకున్నవాడు కాదు. 1. 2, అంధవిశ్వాసము. 2, నాట్ సమ్ మీనింగ్ఫుల్ బిలీఫ్ ఆర్ ఫెయిత్, బ్లైండ్ బిలీఫ్, అంధవిశ్వాసము. 3, వ్యాపార ధోరణి గలవాడు. అది చాలా ముఖ్యం. వ్యాపార ధోరణి ఎదుటివాడి ఉంటే ఆ బేసిస్ మీద వాడిని మీరు డంప్ చేసేయచ్చు. మీరు యూ నీడ్ నాట్ ఫాలో, హీ హ్యాస్ ఎ కమర్షియల్ ఇంట్రెస్ట్. ఈ 3 నాకు బాగా బలంగా కనపడుతూ ఉంటాయి. 1 or 2 or all the 3 కనపడుతూ ఉంటాయి. ఈ 3 ఉండక్కర్లేదు మీరు విడిచిపెట్టేయడానికి. దీంట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు దాన్ని పక్కన పెట్టవచ్చు, దాంట్లో సారమే ఉండదు. ఇదంతా కూడా ఆ సాత్విక భావము అంటే ఆత్మానాత్మ వివేక విజ్ఞానము అది మీకు ఉండాలి. మీరు మతాన్ని ఆ బేసిస్ మీద ముందుకు నడిపించాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా భయపడుతూ కామనలు భయములు ఉన్నాయి. ఒక ఫిలాసఫర్ అన్నాడు, బిలీఫ్ ఈస్ ది కవర్ అప్ ఆఫ్ ఫియర్ అన్నాడు. మీరు గుడ్డిగా నమ్మడం అనేది దానివల్ల ఆ మతము గొప్పదనం ఏమీ ప్రకటము కాదు. దానివల్ల మీకు ప్రకటమయ్యే విషయం ఏమిటంటే మీరు భయస్వభావము గలవారు, మీ హృదయంలో అనేకములైన భయములు గలవు.
ఎవేవో భయాలు బంగలు మీకున్నాయి అని ప్రూవ్ అవుతుంది. మీరు ఆలోచించకుండగా విశ్వసించటానికి సిద్ధపడ్డారంటే మీ హృదయం నిండా భయములు బెంగలు గాలావు అని అర్థం. ఏమైనా ఉంటాయి బెంగలు భయాలు ఉంటాయి, ఉండా ఉండడంలో తప్పే ఉంది అంటారేమో, అంతా తప్పే. యువర్ వర్రీ హ్యాస్ నో బేసిస్ ఇన్ ట్రూత్ అండ్ యువర్ ఫియర్ హ్యాస్ నో బేసిస్ ఇన్ ట్రూత్. సత్యానికి వాటికి సంబంధమే లేదు, అంతా తప్పే. కాబట్టి ఈ కామనలు భయములు వాటి స్వరూప స్వభావములు స్పష్టముగా తెలిసి ఉండుట, ఫెయిత్ అండ్ బ్లైండ్ ఫెయిత్ మధ్యన ఉండే తేడా తెలిసి ఉండుట, ఎటువంటి మతము ఎటువంటి మత అనుష్ఠానము కర్మ ఎట్సెట్రా మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి ముందుకు నడిపిస్తాయి, ఎటువంటివి బంధిస్తాయి అనే తేడా తెలిసి ఉండుట. ఈ చెప్పేవాడు వీడు మనం అనుసరించదగినవాడా లేక దూరముగా పెట్టదగినవాడా అనే తేడా తెలిసి ఉండుట. ఆ తేడా కూడా మీకు తెలియకపోతే ఇప్పుడు వంకాయలు పట్టుకున్నారా అంటే ఉచ్చు వంకాయలకి మంచి వంకాయలకి తేడా నాకు తెలియదు అని వీడు అంటే ఇంక వీడు ఎందుకు కొరకు వస్తాడు? పుచ్చు వంకాయని మీరు చూసినట్లయితే నిగనగలు ఆడుతూ ఉన్నా చిన్న నల్లని చిల్లు ఉంటుంది పుచ్చు అంటే ఫలి అది కూడా చెప్పారు. వంకాయలు కొట్టి తెలుసుకున్నది అది నగనగలాడుతూ నిగనగలాడుతూ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఇలా ఒక్కసారి ఇలా తిప్పి చూస్తే ఒక చిన్న చిల్లు ఉంటుంది, ఆ చిల్లు నల్లగా ఉంటుంది, అది పుచ్చు వంకాయ. కాలు బాగా కనపడుతుందంటే సరే కోస్తే తెలుస్తుంది మీకు, దాంతో పురుగు ఉంటుంది కూడా. ఆ కత్తిపీట కడుక్కొని ఇంకో వంకాయను కోయాల్సి వస్తుంది. మరి పుచ్చు వంకాయకి మంచి వంకాయకి తేడా తెలియద్దా? నేను మూడు దృష్టాంత మూడు లక్షణాలు చెప్పాను. ఆ మూడు లక్షణాల్లో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఉన్నట్లయితే మీరు అది ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. తర్వాత ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వాడికి గురువు విశ్వాసాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? మీరు మీ అందు మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. మీరు పూర్ణులు, ఆత్మస్వరూపులు, మీరు కామనలను చేయడానికి హేతువే లేదు, మీరు భయపడడానికి హేతువే లేదు. కాబట్టి ఇదంతా క్లారిటీ కిందకు వస్తుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్ అనే పెద్ద టాపిక్ అది. క్లారిటీ ఆఫ్ థింకింగ్ అన్నది చాలా అరుదైన విషయం. గొప్ప గొప్ప విద్వాంసులు పండితుల దగ్గర కూడా క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు, ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. ఒకడు చదువు రానివాడు అవ్వచ్చు కానీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడు కొన్ని సందర్భాల్లో చదువుకున్న వాడి కంటే చాకలివాడు మేలు. దానికి కూడా ఒక కథ ఉంది, మరో అప్పుడు చెప్తా, చెప్పే ఉంటాను ఇంతకుముందు. కాబట్టి అటువంటి క్లారిటీ గలవాడు అత ఏవచ మేధావి. అంచేతనే అటువంటి మహాత్ములను మనం మేధావి అనవచ్చు. మేధావి అంటే లోకంలో ఈ మేధ అనే పదము, మేధావి అనే దాని పదము యొక్క అర్థము, దాని విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. నెంబర్ 1, వ్యాకరణ దృష్ట్యా మేధ ఆకారాంత స్త్రీలింగ శబ్దము, మేధస్సు అనకూడదు. అందరూ మేధస్సు అనే అంటూ ఉంటారు. అందరూ మేధస్సు, ఆయన గొప్ప మేధస్సు గలవాడు అంటారు. అలా అనకూడదు, మేధ గలవాడు అనాలి. ఇది వైయాకరణలకు ఆ తేడా తెలుస్తుంది. వీళ్ళకి ఎవరికి తెలియదు, వీళ్ళు ఈ లోకంలో ప్రచారంలో ఉంటారు వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ తప్పుగానే ప్రయోగిస్తారు. అదొక సంగతి. రెండవ సంగతి, బాగా విషయాలను గుర్తు పెట్టుకోవడం మేధ అని ఒక జనరల్ అభిప్రాయం ఉన్నది. ఇక్కడ అది కాదు. మీరు గమనించండి, అవధానము అని ఒకటి కలదు. ఈ అవధానము చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో కొన్ని గొప్ప లక్షణాలు కనపడతాయి, మనలో ఉండవు వాళ్ళలో ఉంటాయి. అదేమిటంటే ఏదైనా పద్యంగా చెప్పగలుగుతారు. పద్యంగా చెప్పడం మాటలు కాదు. అప్పుడు అన్నారనుకోండి, పద్యం మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ రెండో పాదం వచ్చేప్పటికీ మళ్ళీ అప్పుడు రావాలి, ప్రాస అలా రావాలి. అప్పుడు అన్నప్పుడు తప్పుడు, చెప్పుడు, ఉప్పు,
తిరువాడు అనేదో అప్పు వచ్చేట్లాగా చూసుకోవాలి, లేకపోతే పద్యం పెడిపోతుంది. వాళ్ళు అలా కరెక్ట్గా చూసుకుంటారు. సో అదొక గొప్ప, మనం ఆ పని చేయలేం. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరికి ఏ పద్యం చెప్పాము సగం చెప్పి మిగతా అవంతా గుర్తుపెట్టుకుంటారు. ఆ ముఖం బట్టి ఆ సమస్యను గుర్తుపెట్టుకుంటారు. దట్ ఆర్ట్ ఆఫ్ రిమెంబరింగ్, రికలెక్టింగ్, ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ రెండు తప్ప ఇంకా దాంట్లో ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ ఏమి ఉండాలి? ఆ పద్యాలలో కవితా లక్షణము రసము లేదు, ఉండదు. అవి పిప్పి పిప్పి పద్యాలు. వాటిల్లో ప్రాసాహడావిడి అక్కడ ఏదో పద్యం చెప్పి కాలక్షేపం చేసే దృష్టి తప్ప దాంట్లో రసానుభవము రసము ఉండదు, పిప్పి ఉంటుంది. మీరు పిప్పికి సంతోషపడచ్చు, అది వేరే సంగతి. రసం అనేది ఉండదు, ఒకటి. రెండు, ఆ బుద్ధి ముఖాన్ని బట్టి ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుందుకు మొరకొస్తుంది తప్ప సూక్ష్మమైన విషయములను పరిశీలించే శక్తి ఆ బుద్ధికి ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం ఎలా ఉంది? ఏదో అవధానాలను చేసి వాళ్ళని తిట్టిపోవడం కోసం నేను ప్రవర్తిల్లుతున్నట్టుగా ఉన్నది. వాస్తవానికి ఈ విషయాలను నేను, ఈ అవధాన ప్రక్రియ గురించి ఉన్న ఈ విషయములను నేను ఓ మహాత్ముడి దగ్గర నేర్చుకున్నాను. ఆ మహాత్ముడి పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ఈ విషయాలని మరింత విస్తారంగా ఆయన ఆయన అవధానాలు చేశారు, చూశారు, చేసి చూసి ఇవిరా అవధానాలు అని చెప్పారు. ఇప్పుడు అవధానములలో ఉండే బుద్ధిశక్తికి, క్లారిటీ ఆఫ్ థింకింగ్కి సంబంధించిన బుద్ధి వైభవములకు తేడా తెలియాలంటారా అక్కర్లేదంటారా? మీకు ఏ తేడా తెలియదు? బండబ్బాయిల్లో కూర్చుంటాము అంటే ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అజ్ఞానం నుంచి తత్వం పుట్టదు, జ్ఞానం నుంచి పుడుతుంది తత్వం. దేర్ఫోర్ అటువంటి మేధకు, ఇక్కడ చెప్తున్న మేధకు ఉన్నటువంటి తేడాని మీరు గుర్తుపట్టగలగాలి. ఈ విషయం రేపు క్లాసులో కొనసాగిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.